వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్టే ఉండదు అక్కడ, ఓన్లీ వర్క్ బ్యాలెన్స్. నాకు మ్యాథ్స్ బాగా వస్తే నేను క్రేజీ సీఏ అవుతాను అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఇప్పుడు మా రిలేటివ్స్ చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఫెయిల్ అయిపోయా. లా వస్తే అసలు ఎవరు కనిపెట్టాడు ఈ లా అని అన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. నాకు లైఫ్ లో ఏం చేయాలనేది క్లారిటీ లేదు, కానీ సీఏ చేయకూడదు మాత్రం క్లారిటీ ఉంది. మేము చార్టర్డ్ అకౌంటెంట్స్ కాబట్టి మేము అడ్వర్టైజ్ చేయలేము, ఐ కెనాట్ సాలిసిట్ బిజినెస్. హైదరాబాద్ లో ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి ఒక ఐడియా ఉంది, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎలా స్టార్ట్ చేస్తారు? 2000 రూపీస్ కి ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేశాను, ఆఫీస్ ని మొత్తం ఆటోమేట్ చేశాను. ఈ రోజు మా ఆఫీస్ లైక్ పేపర్ లెస్ ఆఫీస్ అయిపోయింది. కొన్నిసార్లు న్యూస్ వస్తుంటది కోట్ల కోట్ల టర్న్ ఓవర్ చేశాడు, 0% ట్యాక్స్ కట్టాడు అని చెప్పి. దందా చేసే వాళ్ళు ఎలా ఉంటది అంటే, ఈ రోజు చేసామా, ఈ రోజు డే గడిచిందా, అయిపోయిందా. మార్వాడీస్, గుజరాతీస్ వీళ్ళకి నిజంగా నో రెప్పితే వాళ్ళకి బిజినెస్ వస్తుంది. దందా వచ్చిన వాళ్ళందరూ సంపాదించడం కష్టం అనుకుంటారు లిటరలీ. ఎందుకంటే ఫైనాన్స్ అంత బ్యాక్ వెళ్ళిపోయింది, ఇస్ ఇట్ లైక్ నెగ్లెక్ట్? దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటి, దానివల్ల నెగిటివ్ పాయింట్ ఏంటి? సేల్స్ షుడ్ ఆల్వేస్ బి ఫస్ట్. సేల్స్ లేకపోతే నాకు నా గుండె ఆగిపోయినట్టే. నా బ్లడ్ పంప్ అవ్వాలి నా బాడీకి అంటే మై హార్ట్ షుడ్ ఆల్వేస్ బి పంపింగ్, సో దట్ ఈస్ మై సేల్స్ ఫర్ షూర్. బట్ ఐ కన్సిడర్ ఫైనాన్స్ ఈస్ మై బ్రెయిన్. నీ ప్రకారంగా ఏ స్కిల్ నేర్చుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్ లో గేమ్ చేంజర్స్ అవుతారు? నాకు తెలిసి బిగ్గెస్ట్ స్కిల్ ఇస్ లైక్ కామన్ సెన్స్. సిఏ అభిషేక్ బొడ్డు. Yes, Vivek. Welcome to Back Benching with Vivek. Thank you very much వచ్చినందుకు. Thank you so much పిలిచినందుకు. So, for a very quick disclaimer ఏంటంటే, నువ్వు నా సిఏ కూడా, నువ్వు నా కంపెనీస్ అన్ని నువ్వే చూసుకుంటావు, అండ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నిన్ను పర్టికులర్ పిలిచింది ఏంటంటే, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ట్రైనర్స్ టుగెదర్, మనం చేస్తుంటాం. అది కాకుండా నీ స్టోరీ మస్త్ ఫనీగా ఉంటుంది, నీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అండ్ నీ నీ ఫ్యూచర్ ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావు, నీ నీ ఎయిమ్స్ ఉన్నాయో, నీ ఆస్పిరేషన్స్ ఉన్నాయో, అవి ఇట్స్ నాట్ అవి చిన్నవి, వెరీ బిగ్ రైట్. టెక్నికల్ చెప్పాలంటే ఒక సాలిడ్ విజనరీ నువ్వు. సో అండ్ విజనరీ అనే కాకుండా కొంతమంది బాగా విజనరీస్ ఉంటారు, కానీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. బట్ ఇన్ దట్ ఇన్ యువర్ కేస్ నీకు నువ్వు విజనరీవి, నువ్వు మార్కెట్లో ఆల్రెడీ ఉన్నావు, నువ్వు అన్ని ఎక్స్పీరియన్స్ చేసావు, చాలా వర్క్, చాలా వాళ్ళతో వర్క్ చేస్తున్నావు, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తున్నావు, అండ్ యు ఆర్ వర్త్ ద సాల్ట్ అంటే కదా. సో ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, నాకు నువ్వు తెలుసు బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వాళ్ళకి తెలియదు నువ్వు. సో వెరీ క్విక్గా వెరీ నీ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ చెప్పుకుంటూ కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? యా, సో కమింగ్ టు సిఏ అంటే, నేను సిఏలో నేను జాయిన్ అవుతాను, నేను క్వాలిఫై అవుతాను, లైక్ వన్ డే ఐల్ బి సైనింగ్ అ బ్యాలెన్స్ షీట్ అనుకునేది అసలు నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో కూడా నేను ఊహించలేదు, మా పేరెంట్స్ కూడా ఊహించలేదు, అండ్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఆబ్వియస్లీ ఊహించలేదు, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది యూజువల్లీ నెగిటివ్ సెన్స్లో. సో అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ అనఫ్ దట్ ఐ వెంట్ టు సైనిక్ స్కూల్, అంటే చిన్నప్పుడు ఏమున్నా కూడా సైనిక్ స్కూల్లో జాయిన్ అయిపోయాము. సో ఇట్ వాస్ డూయింగ్ గుడ్ అంటే, అండ్ 12th క్లాస్లో మేము సైనిక్ స్కూల్ అంటే యూజువల్లీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లోకి వెళ్తాము, కానీ ఏమైంది అంటే ఐ కుడ్ నాట్ క్లియర్ మై యూపీఎస్సీ క్లియర్ చేయలేదు. సో అది నా ఫస్ట్ ఫెయిల్యూర్ నా లైఫ్లో. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ఆర్ లైక్ మా డాడీని తిట్టడం స్టార్ట్ చేశారు, ఇంత ఖర్చు పెట్టి నువ్వు 2 రోజులు తిని, నువ్వు 2 పూటలు తిని, ఒకటి మానేసి వీడిని చదివించింది దీనికోసమా, ఏం చేశాడు, ఏం లేకుండా తిరిగి వచ్చాడు కదా అని మా డాడీ ఉండి సింపుల్ ఒకటే అన్నారనమాట. నేను అప్పుడు నేను ఒకటే అన్నాను మా డాడీని, ఒకటే అడిగాను, సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నాకు 1 ఇయర్ బ్రేక్ కావాలి అని చెప్పాను. ఓకే, ఎందుకు అని కూడా ఏం అడగలేదు. సరే నేను 1 ఇయర్ ఇంట్లో ఖాళీ కూర్చున్నా, ఏం చేద్దాము, అసలు ఏ కోర్స్ చేద్దాము, అవి ఇవి అవి అన్ని రాసుకుంటూ ఉంటే, దెన్ ఐ చూస్ సిఏ బై అంటే నా చాయిస్ కోర్ కోసమే తీసుకున్నాను. అప్పుడు సెకండ్ షాక్ మా రిలేటివ్స్ అందరికీ, అసలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అవడమే రాని వీడికి సైన్స్ స్కూల్ వచ్చింది, అదే షాక్ అనుకుంటే సిఏ జాయిన్ అవ్వడం అనే థాట్ ఎలా వచ్చింది అసలు వీడికి. మళ్ళీ ఆబ్వియస్లీ నన్ను తిట్టలేక మా డాడీని తిట్టడం స్టార్ట్ చేశారు, అసలు నీకేమో ఏం తెలివి ఉంది, వాడిని సిఏలో చేపిస్తున్నావు అని. డాడీ పర్లేదు చేయి చూద్దాం ఏమవుతుందో అవుద్దాం అనుకున్నాడు. సైనిక్ స్కూల్, బికాజ్ నేను నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సైనిక్ స్కూల్లో, మొక్కలు ఎలా కొడతారంట కదా, మంచి ఇంట్రెస్టింగ్ చైల్డ్హుడ్ ఉంటుంది కదా. సో అసలు ఈ సైనిక్ స్కూల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఎంట్రీ, ఇస్ ఇట్ లైక్ పెయిడ్ స్కూల్? మనకి కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, ఇవే ఉంటాయి, నేషనల్ స్కూల్స్ ఉంటాయి, అది కూడా సిమిలర్ గా ఉంటుందా, లైక్ ఎలా డిఫరెంట్ ఉంటుందా ప్రాసెస్ ఏంటి అసలు? ఆల్మోస్ట్ సిమిలర్. ఇండియాలో ఎలా అంటే, కేవీస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఒకటి అలా స్ప్లిట్ అయ్యి ఉంటాయి యూజువల్ గా, అండ్ సైనిక్ స్కూల్ ఇస్ లైక్ స్టేట్ కి ఒక సైనిక్ స్కూల్ ఉంటుంది. ఓకే, అంటే నేను ఉన్నప్పుడు ఇండియాలో 27 సైనిక్ స్కూల్స్ ఉండే, ఈ రోజు దాని కౌంట్ మారింది, ఆంధ్రాలో ఇంకో 2 కొత్త వచ్చాయి. తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు, బట్ ఆంధ్రాలో నేను చదివింది సైనిక్ స్కూల్ కోరుకొండ అని ఒక
ప్లేస్లో చదివాను, కోరుకొండ సైనిక స్కూల్ అని. మా క్యాంపస్ 220 acres ఉంటుంది అండ్ యాజ్ నువ్వు అన్నట్టు బాగా కొడతారు చేస్తారు అని. సో వాట్ వీక్ అంటే మేమేం కన్సిడర్ చేస్తాం యాజ్ అ అల్యూమ్ని ఆఫ్ సైనిక్ స్కూల్, యాజ్ అ క్యాడెట్ ఆఫ్ సైనిక్ స్కూల్ ఏం కన్సిడర్ చేస్తాం అంటే దట్ ఈస్ లైక్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో హియర్ మేమేదో ఫ్యాషన్ టెక్నాలజీస్ ఫ్యాషన్ స్టూడెంట్స్ కాదు, ఆర్ మేమేదో టెక్నాలజీ నేర్చుకోవడం కానీ ఇంత స్మూత్ గా పాడ్కాస్ట్ చెప్పడం ఇలాంటి స్కూల్ కాదు. విఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఫర్ టు జాయిన్ ది టు సర్వ్ ది నేషన్ ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్ వెళ్ళినప్పుడు నేను స్మూత్ గా అవన్నీ హ్యాండిల్ చేస్తే వి నీడ్ టు బి స్ట్రాంగ్. నువ్వు నీ లైఫ్ ని వదిలిపెట్టాలి అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ 6th class నుంచి మమ్మల్ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఆ ట్రైనింగ్ లో ఉండే దాని భాగంగా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. డిసిప్లిన్ కూడా జనరేట్ అవుద్ది కదా. చాలా డిసిప్లిన్ అంటే మేము మార్నింగ్ 6 o'clock కి ఒకవేళ మేము 5 లేసి 6 o'clock కి పీటీ గ్రౌండ్ లో ఉండాలి పరిగెట్టుకుంటూ. 6 దాటితే రోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, 6:05 దాటితే డే మొత్తం రోలింగ్ చేస్తూనే ఉండాలి. దాన్ని బట్టి డిసిప్లిన్ అసలు మాకు అది చెయ్యకపోతే ఏంటి అన్న థాట్ రాదు. రైట్. సో చాలా మంది అంటారు రూల్స్ పెడితేనే జనాలు సెట్ అవుతారా అంటే హ్యాబిచువేట్ అవుతారు. సెట్ అవడం కంటే రీజన్ అదర్ వే ఆఫ్ కన్సిడరింగ్ కండిషనింగ్ అవుతారు, మోర్ ఫైన్ ట్యూనింగ్. రైట్. సో దట్ ఈస్ వాట్ సైన్స్ స్కూల్ ఇస్ ఆల్ అబౌట్ బేసికలీ. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ ఈవెన్ లైట్స్ ఆఫ్ కూడా. 10 o'clock కి లైట్స్ ఆఫ్ అవ్వాలి అంటే లిటరల్లీ లైట్స్ ఆఫ్ అయిపోవాలి డార్మెటరీస్ లో, నో అదర్ ఆప్షన్. రైట్. నౌ ఎక్సెప్ట్ ది రిజల్ట్. ఇప్పుడు ఉన్న నీ లైఫ్ లో ఉన్న డిసిప్లిన్ నీ కండిషనింగ్ అంతా ఇఫ్ యు లుక్ బ్యాక్ దానికి నువ్వు అటాచ్ చేస్తావా? వన్ అండ్ ఓన్లీ థింగ్ సైన్స్ స్కూల్. నేను సిఏకి రాకముందు సైన్స్ స్కూల్ జాయిన్ అవ్వకముందు వీడు పెద్దగా సాటిస్ట్ అవుతాడా లేకపోతే ఇంకేదైనా అవుతాడా అనుకునే వాళ్ళు అనమాట నా బాగా చూసి. సో సైన్స్ స్కూల్కి వెళ్ళడం ద్వారానే డిసిప్లిన్ వచ్చింది. మేబీ డబ్బులు సంపాదించలేకపోవచ్చు బట్ డిసిప్లిన్ ఇస్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్. ద రెస్పెక్ట్, ద డిసిప్లిన్, ద వాల్యూస్, ది ఎథిక్స్ ఫస్ట్ మా పేరెంట్స్, దాని తర్వాత బికాస్ ఆఫ్ హూమ్ వీఆర్ ఇన్ టు సైనిక్ స్కూల్. సో వీఆర్ సూపర్ హ్యాపీ. రైట్. సో కమింగ్ బ్యాక్ టు 12th class. యా. ఓకే. సో 12th వరకు ఉంటుందా సైనిక్? 10th వరకు ఉంటుందా? 12th వరకు. సో +2 సిబిఎస్ఈ కూడా +2 మీరు? ఓకే, ఫెంటాస్టిక్. ఎప్పుడు +2 ఎప్పుడు అయింది? +2 టఫ్ క్వశ్చన్. సో 2010 లో అయింది. రైట్ రైట్ రైట్. సో తర్వాత సిఏ ఎందుకంటే పర్టికులర్ ఎందుకు అడుగుతున్నానంటే మా డాడీ కూడా చాలా ఫోర్స్ చేశారు సిఏ చేపిద్దామని చెప్పి. ఓకే. నాకు లైఫ్ లో ఏం చేయాలనేది క్లారిటీ లేదు, కానీ సిఏ చేయకూడదు అని మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే మనకి నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, బట్ నాకు వెరీ క్లియర్ గా సిఏ అంటే మ్యాథ్స్ కాదని తెలుసు. కరెక్ట్. చాలా మంది అనుకుంటారంటే నాకు సిఏ, నాకు మ్యాథ్స్ బాగా వస్తే నేను సిఏ క్రేజీ సిఏ అవుతాను అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. నాకు నాకు కూడా మ్యాథ్స్ బాగా వచ్చు, నేను కౌంట్ నేను టెక్నికల్గా ఆన్ మైండ్ చేయగలను, బట్ నాకు నాకు మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, కాలేజ్ క్లాస్ ఉన్న పక్కన కూర్చోవాడు. మా చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ సిఏ, వాళ్ళ ఫాదర్ సిఏ, వాడు కూడా సిఏ అవుదామని ఫిక్స్ అయిపోయాడు. వాడు అప్పటి నుంచి ఇంత బుక్కులు చదివాడు, ఇంత బుక్కులు చూస్తే ఏంట్రా ఈ బుక్లో అంటే, అరే నేను సిఏ చదవదా అనుకుంటున్నాను రా, మా బుక్లు ఇలాగే ఉంటాయరా, ఇలాంటి చాలా బుక్లు చదవాలరా అన్నాడు. అన్నాడు అంటే అమ్మ మనకి అసలే మనం బ్యాక్ బెంచ్ అసలు ఈ సెట్ అవ్వ బుక్లు గిక్కులు ఇది కష్టము అని నేను డ్రాప్ అయ్యా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నాకు తెలుసు అంత బుక్లు ఉంటాయి అదొక పెద్ద టార్చర్ అని చెప్పి, ఎంత ప్యాషన్ ఉంటే ఆలోచించి మరీ నువ్వు తీసుకున్నావు? సి టు బి వెరీ ఫ్రాంక్, సిఏ జాయిన్ అవ్వాలని అసలు ఏం తెలియదు అందులో ఏముంటుంది. ఒకటే ఒకటి తెలుసు, అది కూడా ఎలా తెలిసింది అంటే మా రిలేటివ్స్ వల్ల, అది జాయిన్ చేపిస్తావా అంత డిఫికల్ట్ గా చదువుతాడని. అప్పుడు నాకు తెలిసింది అది డిఫికల్ట్ అని చెప్పి డాడీ కూడా ఒకరిని కల్పించారు అనమాట, మా ఫ్రెండ్ బెట్ట తిను సిఏ అని చెప్పేసి. ఒకసారి తను కూడా ఎక్కువ ఏం చెప్పలేదు నార్మల్ గా, అంటే అది అంత డిఫికల్ట్ అని వచ్చే వరకు నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేను సైనిక్ స్కూల్లో ఉన్నప్పుడు మాకు నేను చదివింది MBIPC అంటే ప్లస్ మాకు మ్యాథ్స్ బయాలజీ రెండు ఉంటాయి CBSE ఆ చూసింగ్ ఆప్షన్. సో MBIPC అండ్ 12th తర్వాత సిఏ అనేసరికి కంప్లీట్ కామర్స్, కంప్లీట్ డిఫరెంట్, డెబిట్ క్రెడిట్ అసలు ఏంటి తెలీదు. ఒక అపోహలో ఉండడం ఏంటి అంటే నువ్వు అన్నట్టు మ్యాథ్స్ వస్తే సిఏ వచ్చు అన్నట్టు. కన్సిడర్ సిఏలో అడిషన్ సబ్ట్రాక్షన్ వస్తే చాలు, ఇంకా వేరే మ్యాథ్స్ అవసరం లేదు, అవసరం లేదు. అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ వస్తే బేసిక్ మ్యాథ్స్ ఈజ్ ఫైన్. సో సిఏ ఇస్ ఎలా అంటే అందరు మ్యాథమెటిక్స్ అని అనుకుంటారు, మ్యాథమెటిక్స్ అయితే డెఫినెట్ గా కాదు, బట్ మీరు నువ్వు అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ వితౌట్ నోయింగ్ ఐకి ఏమింటుంది అంటే ఇది ఎంత డిఫికల్ట్ ఉంది అని చెప్పేసి వచ్చిన తర్వాత కానీ నాకు తెలియలేదు. సో CBT అని చెప్పి ఫస్ట్ ఒక కోర్స్ ఉంటుంది బేసిక్, ఇప్పుడు దాన్ని 400 marks చేశారు ఇఫ్ ఐ నాట్ రాంగ్. మేము చదివినప్పుడు అది ఓన్లీ 200 marks ఉండే. ఓకే. ఏమంటే 50% తెచ్చుకోవాలి, 100 దాటితేనే పాస్ అని చెప్పి ఏదో చేసాము. 100 దాటి 121 వచ్చాయి నాకు ఎగ్జాక్ట్ గా. సో అది మా ఇంట్లో వాళ్ళందరికి ఫస్ట్ షాక్, అసలు ఇది ఎట్లా పాస్ అయ్యిండో. కంటిన్యూస్గా షాక్ చేస్తున్నావు ఈ రిలేటివ్స్ ని? మామూలుగా కాదు, అసలు ఎంత షాక్. మా డాడీ దగ్గరికి వెళ్ళి పాస్ అయ్యాను అని చెప్తే నా లైఫ్ లో నాకు తెలిసి సైన్స్ స్కూల్ పాస్ అయిన తర్వాత ఏదో కొంచెం ఆనందం చూశాను, ఎవరిదో ఒక దాంట్లో ఏడుపు చూశాను మా రిలేటివ్స్ దాంట్లో అంటే నేను CBT పాస్ అవ్వడం.
అప్పుడు ఓకే సిబిటి పాస్ అయ్యాం 120 30% పాస్ పర్సంటేజ్ ఉంది అనమాట, ఎగ్జాక్ట్ మార్క్స్ గుర్తున్నాయి 121 మార్క్స్ అని. సో అది ఫస్ట్ స్టెప్ సిబిటి అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ రెడ్స్ వచ్చాయి, ఇంకా ఐపీసీసీ ఉందిలే చాలా టైం పడుతుంది దానికి అంత ఈజీ కాదు అని. నెక్స్ట్ మళ్ళీ అదే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఐపీసీసీకి. జాయిన్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఫుల్ చదివి 9 మంత్స్ అప్పుడు యాక్చువల్ సి అంటే ఏంటో భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు మా రిలేటివ్స్ చాలా హ్యాపీ ఎందుకంటే నేను ఫెయిల్ అయిపోయాను. సో ఐపీసీసీ ఫస్ట్ అటెంప్ట్ వాజ్ టోటల్ డౌన్, సో 181 మార్క్స్ వచ్చాయి, కంప్లీట్ గా పోయింది అనమాట. అందరూ అసలు సూపర్ హ్యాపీగా ఉన్నారు అనమాట, అమ్మాయి వాళ్ళ ఈగోస్ అన్ని సాటిస్ఫై అయిపోయాయి. ఇది మాత్రం ఒక క్లిప్ లా కట్ చేసి మనం మీ రిలేటివ్స్ పంపిద్దాం, పక్క పంపిద్దాం, సూపర్ హ్యాపీ రైట్ అసలు ఓకే అరే ఇలా ఏమైంది అని చెప్పేసి. అంటే టు సమ్ ఎలా పాస్ అయిపోయాయి అన్ని. దాని తర్వాత సెకండ్ అటెంప్ట్ లో ఐ కుడ్ క్వాలిఫై, క్వాలిఫై అయిపోయాను. సో క్వాలిఫై అయిపోయిన తర్వాత మేము అంటే మా యూజువల్లీ అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోతే 4.5 ఇయర్స్ లో అయిపోతుంది కోర్స్ మేము ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని కొంచెం అటు ఇటు మారింది, కరికులం కూడా మొత్తం మారిపోయింది. సో ఈ 4.5 ఇయర్స్ లో ఒక పార్ట్ లో మధ్యలో 3 ఇయర్స్ ఇంటర్న్షిప్ చేయాలి, దాని ఆర్టికల్షిప్ అంటాం. అప్పుడు నన్ను మా బాబాయ్ ఒక ఆర్టికల్షిప్ ఫర్మ్ లో జాయిన్ చేశారు, మనోజ్ డాగా అండ్ కో అని. సో అక్కడ నేను ఆర్టికల్స్ చేశాను, క్లయింట్తో ఎలా మాట్లాడుతున్నాను, ఎలా చేయగలొచ్చు, ఇవన్నీ నేర్పించింది మాత్రం తనే. అంటే ట్యాక్ట్ అనేది తను స్పెసిఫిక్గా దిద్దిపోయలేదు మాకు, ఎప్పుడు కూడా కూర్చొని ఇలా చేయి అలా చేయని హీ నెవర్ యూస్ టు టెల్, ఏ కరికే అవ్వా అనేవాడు అంతే. ఈరోజు అది చూసి ఈ పొజిషన్లో ఉండి కొంచెం నేర్చుకున్నాము అంటే హీఈస్ లైక్ వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ రీజన్ ఫర్ ఇట్. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్ సెకండ్ గ్రూప్ కూడా అయిపోయింది జస్ట్ ఒక వన్ అటెంప్ట్ ముందు, తర్వాత బిగ్ ఎలిఫెంట్ ఫైనల్. సో సిబిటీకి ఐపీసీసీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఐపీసీసీకి ఫైనల్కి అంత డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ. అంటే ద సబ్జెక్ట్స్ గెట్స్ యాడెడ్, 8 సబ్జెక్ట్స్ ఉంటాయి, 7 కాస్త 8 అయిపోతాయి వాల్యూమ్. అంటే ఐపీసీసీ ఎలా అంటే ఒక చిన్న, ఇప్పుడు సిపిటీ ఇస్ నథింగ్ బట్ ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినట్టు, మూవీకి ఒక పోస్టర్ రిలీజ్ చేసినట్టు. ఐపీసీసీ ఏంటంటే ఒక ట్రైలర్ ప్లస్ కొంచెం ఒక 10 మినిట్స్ మూవీ లీక్ అయినట్టు. ఫైనల్ ఇస్ లైక్ ప్రాపర్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 టైప్ అన్ని కలిపి ఒకే సబ్జెక్ట్ మీద పడతాయి, 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 8 సబ్జెక్ట్ లో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సముద్రము, ఓషన్స్ లాగా అనమాట. లా వస్తే అసలు ఎవరికని పెట్టాడు ఈ లా అని అన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఒక రిఫరెన్స్ బుక్స్ ఏ మాకు ఆల్మోస్ట్ ఇంత ఉంటాయి. ఇప్పుడు నేను చదువుకున్న బుక్స్ నేను పెడితే నాకంటే హైట్ ఉంటాయి ఆ బుక్స్ లిటరలీ, ఆల్సో ఒక 7 ఫీట్ హైట్ బుక్స్ ఉంటాయి ఈజీగా. బట్ స్టిల్ కొంతమంది మార్క్స్ చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కానీ 800కి 700+ వస్తాయి, 600+ వస్తాయి. 700 నాకు తెలిసి రాలేదేమో, 600+ వస్తుండొచ్చు. మేమే షాక్ అవుతాం ఎలా వస్తాయి అని చెప్పి. మాకు వస్తే 400 మార్క్స్ వస్తే చాలు, వీఆర్ గుడ్. ఈచ్ సబ్జెక్ట్ లో 50+ రావాలి అండ్ అగ్రిగేట్ లో 50% 800 మార్క్స్ 400+ మార్క్స్ రావాలి. ఈచ్ గ్రూప్ వైజ్ రాసినా కూడా అంతే. కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఒక్క సబ్జెక్ట్ లో పోతే అన్ని సబ్జెక్ట్స్ రాసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 8 సబ్జెక్ట్స్ ఒకేసారి రాస్తే 4 కూడా రాసుకోవచ్చు కావాలంటే. 8 సబ్జెక్ట్స్ ఒకేసారి రాస్తే సే నాకు 7 సబ్జెక్ట్స్ లో లెస్ దాన్ 60 వచ్చాయి, 60+ వస్తే వాళ్ళు ఎగ్జామ్షన్స్ అంటారు. 7 సబ్జెక్ట్స్ లో నాకు 55-54 అలా వచ్చాయి, ఒక సబ్జెక్ట్ లో నాకు 40 కంటే తక్కువ వచ్చాయి. నా అండ్ అగ్రిగేట్ 400 దాటలేదు, నేను అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలి. హోప్ఫుల్లీ చాలా మంది బ్యాక్ అయ్యే రీజన్ కూడా అక్కడే అయిపోతారు అనమాట. ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ లో ఆబ్వియస్లీ ఇప్పుడు కొన్ని అందరు అన్నిట్లో స్ట్రాంగ్ ఉండరు. సో ఇప్పుడు అందులో మ్యాథ్స్, ఇప్పుడు సిఏ ఫైనల్లో మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువ, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటి స్టార్ట్ అవుతుంది, బడ్జెటింగ్ ఫోర్కాస్టింగ్ క్వాంట్ యాప్టిట్యూడ్ అన్ని వస్తాయి. సో నేను అందులో నాకు 40 వస్తే చాలు అంటే ఒక మార్క్ అన్న వస్తుంది అన్న భయం స్టార్ట్ అయింది అనమాట నాకు. సో మై బిగ్గెస్ట్ థింగ్. సో ఫైనల్ రాశాను, ఆబ్వియస్లీ ఫస్ట్ అటెంప్ట్ మళ్ళీ ఫెయిల్ అయిపోయాము. మళ్ళీ రిలేటివ్స్ హ్యాపీ, మళ్ళీ రిలేటివ్స్ హ్యాపీ, ఎట్లీస్ట్ ఇన్సైడ్ మళ్ళీ రిలేటివ్స్ హ్యాపీ. దాని తర్వాత స్లో స్లోగా మళ్ళీ కొంచెం కష్టపడితే ఫైనల్ ఎట్ లాస్ట్ క్లియర్ అయిపోయింది. గ్రూప్ ఒక ఫస్ట్ అటెంప్ట్ ఏమో సెకండ్ అటెంప్ట్ అయిపోయింది, గ్రూప్ 2 ఏమో థర్డ్ అటెంప్ట్ అయిపోయింది. అంటే లైక్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ టైం ఫైనల్ వీఆర్ త్రూ టు ద సిఏ. అప్పుడు అసలు ఒక్కొక్కరు మేము చిన్న ఉన్నప్పుడు సిపిటీలో ఉన్నప్పుడు అట్లీస్ట్ చెప్పారనమాట, మా ఎకనామిక్స్ లెక్చరర్ ఉండే రత్నం సార్ అని, ఐ స్టిల్ రిమెంబర్ హిమ్ అలాట్. సో తను ఏం చెప్పారు అంటే, నువ్వు సిఏ అయిపోతే అమీర్పేట్ సెంటర్లో నువ్వు నిల్చుంటే చాలు, నేను వచ్చి లాక్కొని వెళ్తారు. సో అంత డిమాండ్ ఉంటుంది సిఏకి అని చెప్పారనమాట. అవును, కానీ ఎందుకు అలా, ఎందుకంటే ఒక పర్సెంటేజ్ మాత్రమే పాస్ చేస్తారు అని నేను విన్నాను సిఎస్ లో. ఒక ఓన్లీ ఇంత అమౌంట్ ఆఫ్ సిఎస్ ఎవ్రీ ఇయర్ జనరేట్ అవ్వాలి అని చెప్పి సిఏ బోర్డ్ ఒక ఏదో పెట్టుకుంటుంది కదా. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అది ఎందుకు అలా? అది ఎలా అంటే, ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఇంత కావాలని పర్సెంటేజ్ చేస్తారా? దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. వాట్ హ్యాపన్స్ ఈస్ లైక్ అగైన్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ విచ్ ఇస్ దేర్,
ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్. చాలా మంది ఉంటారు, నేను మరీ చెప్పినట్టుగానే అన్ని కలిపి క్వాలిఫై అవడం చాలా కష్టం. ఒక స్ట్రాటజీతో చదివి అది ఎలా వస్తుందా, కొన్నిసార్లు వస్తుందా రావట్లేదు అని కూడా చెప్పలేము. అండ్ ఎంత లా ఎంత హ్యూజ్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే, నేను ఎగ్జామ్ ముందు ఒక సబ్జెక్ట్ అది ఒక్కటే మిస్ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, వాడు అదే అడుగుతాడు. అండ్ ఈ క్వశ్చన్స్ అడుగుతాడు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు అసలు మాకు. ఇట్స్ లైక్ బేర్ బుక్ ఆఫ్ కేజీస్ ఆఫ్ బుక్స్ గో రీడ్. సింపుల్ గా చెప్పాలంటే ఓపెన్ బుక్ సిస్టమ్ లో అడిగే క్వశ్చన్స్ మాకు బుక్ లేకుండా అడుగుతాడు. ఇట్ ఈస్ అది రూమర్ అని అనుకోవచ్చు దట్ కావాల్సిన వాళ్ళనే పాస్ చేస్తారో లేకపోతే పాస్ చేయరు అని, బికాస్ దిస్ ఈస్ లైక్ అ బాడీ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై అ పార్లమెంట్ విచ్ ఇస్ లైక్ అన్ ఇండియన్ గవర్నమెంట్. సో వీ హ్యావ్ అన్ యాక్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, సో విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ ఆఫ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇట్ హాస్ బికమ్ సో ప్రొఫెషనల్, సో దట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ ఏవైతే షేర్ హోల్డర్స్ కి వాళ్ళ ఫండ్స్ వాళ్ళ అకౌంట్స్ చూడాలి అంటే ఇట్ ఈస్ అస్ హూ సైన్స్ ఆన్ దట్ పర్టికులర్ బ్యాలెన్స్ షీట్. మీరు విన్నట్లు అయితే ఒక నరేంద్ర మోడీ లాస్ట్ టైం మా ఇన్స్టా జిఎస్టీ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత ఒక స్పీచ్ లో చెప్పాడు, అంటే మమ్మల్ని అడ్రస్ చేస్తూ, నా సైన్ ఇంపార్టెంటో కాదో తెలియదు కానీ సిఎస్ సైన్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో వై పీపుల్ క్రేవ్ అబౌట్ సంథింగ్ ఈజ్ లైక్ ఫర్ ది సిగ్నేచర్, రైట్? సో ఈవెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్ లైక్ రతన్ టాటా ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ముఖేష్ అంబానీ వీళ్ళందరూ, దే మైట్ బి లైక్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్, బట్ the person who is signing the balance sheet is also is always chartered accountant. No one else has got that right. Right. So that is basically how I have become a CA. So 2010 lo start chesthe eppudu final ga matham anta kalpi ready ga amirpet lo nunchuno 2017 may ankunta. Okay. So 2012 nen start chesanu. So 2017 may lo nen amirpet center lo nilchogaliga. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ చేసిన 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనుకోయ. హోప్ఫుల్లీ చాలా తొందరగా అయిపోయింది. నేను లిటరల్లీ 30 years కో 35 years కో అవుతుంది అనుకున్నా, నా ఎక్స్పెక్టేషన్ అంతే ఉండే. దిగని డాక్టర్ చదువుకుండా బెటర్ అనిపించింది కదా, చాలా అనిపించేది అప్పుడు చదివిన అట్లీస్ట్ పాస్ అన్న అవుతుండే అని చెప్పేసి. అట్లీస్ట్ ఒక అచీవ్మెంట్ ఉంటుంది, ఎంబీబీఎస్ అయింది నెక్స్ట్ టైం పీజీ చేయాలి, బట్ నైస్ అవుతామో తెలియదు, అవ్వమో తెలియదు, ఎప్పటికి అవుతామో తెలియదు. అసలు ఇంకో ఛాలెంజ్ ఏమవుతుంది అంటే ఐపీసీసీ లో చదివిన యాక్ట్ ఒకటి ఉంటుంది, ఫైనల్ కి వచ్చేసరికి బడ్జెట్ మారుతుంది, 2 budgets వచ్చేస్తాయి. లక్కీగా నెక్స్ట్ అటెంప్ట్ లో పాస్ అవుతే అదే బడ్జెట్ ఉంటుంది, లేదు అంటే ట్యాక్స్ రేట్స్ మారిపోతాయి, సిలబస్ మారిపోతుంది, మళ్ళీ కొత్త చదవాలి. టాక్స్ లాంటి సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు 2017 లో క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి వరకు చెప్పాలి. జిఎస్టీ సర్వీస్ టాక్స్ జిఎస్టీ పెట్టాడు. అదే ఎగ్జాక్ట్ నా క్వశ్చన్ ఏంటంటే 17 ఐ థింక్ అరౌండ్ ఏప్రిల్ లో మార్చ్ లోనో జూన్ లో జిఎస్టీ పెట్టారు. మీరు ఇక ఫ్యూజ్ వేసి ఉంటాయి మీ అందరికి చెప్పే వాళ్ళు ఉండాలి కదా జిఎస్టీ, ఎవరు తెలియదు కదా మార్కెట్ లో, ఎవరికి తెలియదు, మీ క్లయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తలకాయ నొప్పి, మీరు అర్థం చేసుకోవడం తలకాయ నొప్పి. హౌ అప్పుడు ఎలా అయ్యేది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎలా అయ్యేది? సో ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే బై ద టైమ్ 2017 లో జూన్ వచ్చేసరికి నేను క్వాలిఫై అయిపోయాను. దట్ ఈస్ వన్ బిగ్ థింగ్. అమీర్పేటలో ఉన్నప్పుడు అప్పుడు ఆల్రెడీ అమీర్పేటలో ఉన్నా, మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం పడలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను క్వాలిఫై అయిపోయాను కాబట్టి అది చదవాల్సిన అవసరం పడలేదు. దాని తర్వాత ప్రొఫెషన్ లో నేను జాబ్ లో ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు చదవాల్సిన అవసరం పడలేదు. ఎప్పుడైతే ప్రొఫెషన్కి వచ్చానో దానికంటే ముందు స్లో స్లోగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాం. ఓకే, సో నువ్వు ఇది అయిపోయిన అమీర్పేట నుంచి జాబ్ వచ్చింది, డెలివరీ లో వచ్చింది, డెలైట్ లో జాబ్. ఓ డెలైట్ నా ఫేవరెట్ కంపెనీ వచ్చి తీసుకెళ్లాడు అన్నమాట. బట్ హౌ ఇస్ డెలైట్ లైఫ్? డెలైట్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ చదివి డెలైట్కి వెళ్ళినప్పుడు నేను చేసింది యుఎస్ ఆడిట్ లో, ఇండియన్ ఆడిట్ లో కాదు. ముందే చెప్పారనమాట ఇండియన్ ఆడిట్కి వెళ్తే మాత్రం నువ్వు కొన్ని మర్చిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్టే ఉండదు అక్కడ, ఓన్లీ వర్క్ బ్యాలెన్స్. అది చేసుకోవడమే చాలా ఎక్కువ, ఒకే సైడ్ ఇంక్లైన్ అయి ఉంటుంది వర్క్ అంతే లైఫ్ అంతా. సో తర్వాత డెలైట్ లో జాయిన్ అయ్యాను, బిగ్ ఫోర్ కావాలి. అండ్ జాయిన్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఇస్ లైక్ మై మ్యారేజ్. ఎప్పుడు అప్లై అమీర్పేట నుంచి అంటే పెళ్లి అయిపోయింది, జాబ్ కూడా వచ్చింది డెలైట్ లో. నాకు ఫస్ట్ పేచెక్ రాకముందుకే ఐ గాట్ మ్యారేడ్. మంచి అయితే సిఎల్ కి అంటే అందుకే మ్యారేజ్ సిఏ అంటే అందరూ అలా ఉంటారు కూడా తెలియదు, నా దృష్టి చాలా బాగుంది. రైట్ రైట్, ఓకే. సో నాకు అలాంటి వాళ్ళ దగ్గరికి పెళ్లి అయిపోయింది అనమాట. పెళ్లి ఫిక్స్ అయింది, సో నేను జాబ్ చేయాలి పక్క, అట్లీస్ట్ వెడ్డింగ్ కార్డు లో రాయాలి కదా, వీడు ఏం చేస్తున్నాడు అని తెలియడం, లేదా మళ్ళీ రిలేటివ్స్ హ్యాపీ అయిపోతారు, మళ్ళీ అది ఏం లేకుండా ఇంత మంచి అమ్మాయి దొరికింది వీడికి అని చెప్పేసి అది అదో టార్చర్ మళ్ళీ మనకు. వాళ్ళ ఇవి కూడా సాటిస్ఫై చేయాలని చెప్పేసి సరే అని ఇంకా డెలైట్ లో జాయిన్ అయ్యాను. డెలైట్ లో నేను ఆల్మోస్ట్ 1.5 years వర్క్ చేశాను. సో అందులో ఆడిట్ సీనియర్ అనే పొజిషన్ ఉన్నప్పుడు నేను రిజైన్ చేశాను. సో రిజిగ్నేషన్ కూడా అంత ఈజీగా అవ్వలేదు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రిజైన్ చేసేస్తా అంత ఈజీగా చేస్తాను అని. సో అప్పుడు మా వైఫ్ స్వాతి, తను ఏమో తను కూడా చార్టర్డ్ అకౌంటెంటే, సో తను హెచ్ఎల్ లో వర్క్ చేసేది, హిందుస్థాన్ యూనిలీవర్ అనే కంపెనీలో, సంతూర్ సోప్స్ సో ఈ కంపెనీలో వర్క్ చేసేది. షీ తను సిఎంఏ కూడా, నాకంటే తను 1 year సీనియర్, ఏజ్ లో కాదు బట్
క్వాలిఫికేషన్ లో షీ గాట్ క్వాలిఫైడ్ ఆన్ సిఏ వన్ ఇయర్ బ్యాక్. నేను 2017 మేలో క్వాలిఫై అయితే 2016 మేలోనే క్వాలిఫై అయిపోయింది అనమాట. సో అప్పుడు తను క్వాలిఫై అయిపోయిన తర్వాత తను కాస్ట్ అకౌంటెంట్ కూడా నాకు తెలిసి ఏదో ర్యాంక్ అరో టాప్ 100 లేదో వచ్చింది. సో దాని బేస్ ప్రకారం ఏదో హెచ్ఓఎల్ లో జాబ్ వచ్చింది. సో షీ వాజ్ లైక్ కాఫీ మేనేజర్ ఫర్ 12 కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ ఇండియా. సో మంచి ఉండే అంత. అప్పుడు నాకు పెళ్లి అనే టాపిక్ వచ్చింది అనమాట. నాకేమో జాబ్ లేదు, అక్కడేమో మేనేజర్ 12 కాఫీ మ్యానుఫ్యాక్చర్ మనకి ఎవడిస్తాడు, ఏం లేకుండా పెళ్లి ఇవ్వడానికి కష్టం, ఇట్లా ఉన్నప్పుడు ఎవడిస్తాడు కనిపించాడు అనమాట నాకు, నేను ఉన్నాను రాని ఎక్కువ అని చెప్పేసి. రైట్. సో అప్పుడు డెలాయిట్ లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే పెళ్లి కంటే ముందు కొంచెం ముందు మై వైఫ్ షీ లెఫ్ట్ హెచ్ఎల్ అండ్ ఒక సడన్ గా ఇంట్లో కూర్చొని తింటుంది అనమాట. హాల్ లో కూర్చొని తింటూ ఉంటే అందరం ఫ్యామిలీ అందరం కూర్చొని తింటాం యూజువల్లీ. సో తింటూ ఉంటే సడన్ గా లేచి మా డాడీతో మామే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు ఎప్పటి నుంచి అన్నది. నాకే అర్థం వల్ల సడన్ గా ఇంట్లో కూర్చొని తింటుంది అంటే మానేసి కావాలి ఖాళీ కూర్చొని తింటుందేమో నాకు సడన్ గా అర్థం కాలేదు. అదేంటే మామూలు తింటున్నారు కూర్చొని తింటున్నాం అనమాట. ఏంటంటే సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ సో అది ఏం చేసింది మా డాడీని నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని అన్నది అనమాట. నేను సరే అసలు అంటే నిజంగా ఏదో మత్తులో ఉండి మాట్లాడుతుందేమో అనుకున్నాను అనమాట. సో మా డాడీ ఉండి ఓకే బెటర్ రూమ్ చూద్దాం అన్నాడు. నన్ను అడగలేదు అసలు, నేను మధ్యలో కూర్చొని నాకు టీవీ చూసుకుంటే నా ఫుడ్ నేను తినేస్తా. అప్పుడు నేను అసలు నేను ఒకటి ఉన్నాను బట్టి కొంచెం నాకు చెప్పిన ఓకే నాకు కూడా ఇయర్స్ ఉన్నాయనుకుంటే మనం రేపు చూద్దాం అన్నారు. నెక్స్ట్ డే లిటరల్లీ దాని నెక్స్ట్ డే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళా, సి ఆఫీస్కి వెళ్ళా. నెక్స్ట్ డే మా డాడీ అసలు అదే జోష్ మీద వెళ్ళిపోయి అసలు నేను ఇల్లు చూసేసాను ఒక ఆఫీస్ అని చెప్పి ఒక చిన్న ఆఫీస్, నాట్ దట్ హ్యూజ్, 10x4 ఆఫీస్ అనుకో, చాలా చిన్న ఆఫీస్, టేబుల్ వేసి ఇద్దరు కూర్చోండి చూసేసాడు. చూసి నెక్స్ట్ డే వెళ్ళిపోయారు, ఫిక్స్ అయిపోయి అడ్వాన్స్ కట్టలేదు ఇంకా మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అందుకని చెప్పి నన్ను అడిగి అడ్వాన్స్ కాదు అని డబ్బులు పట్టుకున్నారు చేతిలో. సో ఆ డబ్బులు తీసుకెళ్ళి తీసేసుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చేసారు, ఓపెన్ అయిపోయింది ఆఫీస్. అండ్ మనం డెలాయిట్ లో ఉన్నాము కాబట్టి అప్పుడు తను సే ప్రాక్టీస్ లో ఉండే, నేను అప్పుడు జాబ్ వర్కింగ్ లో ఉండే, షీఈస్ ఇన్ టు ప్రాక్టీస్, వర్క్ చేసాము. ఏం చేయాలి అంటే టు బి వెరీ ఫ్రాంక్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ మా ఫ్యామిలీ వచ్చేసి కంప్లీట్ మా గ్రాండ్ ఫాదర్ కానీ వీళ్ళందరూ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ బేసికలీ. మా డాడీ వాళ్ళతో 5 మెంబర్స్ మా బాబే వాళ్ళము. సో విత్ హూమ్ ఐమ్ వెరీ క్లోజ్ విత్, సో ఆర్ క్లోజ్ ఫ్యామిలీ. సో వాళ్ళ రిలేటివ్స్ అనలేని కావాలని ఎట్ ఎనీ టైమ్ దే ఆర్ మై లైక్ క్లోజ్ ఫ్యామిలీ అంతే. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ వెరీ క్లోజ్, వీఆర్ వెరీ క్లోజ్. మా అప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే యూజువల్లీ ఫార్మింగ్ కానీ గవర్నమెంట్ బిజినెస్ కానీ. అండ్ మా దాంట్లో ఇద్దరు బాబాయ్ వాళ్ళు డిఫెన్స్ లో ఉండేవాళ్ళు, ఇద్దరు ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేసేవాళ్ళు. సో దట్ వాస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ మీ టు జాయిన్ సైనిక్ స్కూల్. సో వాళ్ళు థ్యాంక్స్ టు దెమ్ ఎనీ హౌ. సో ఈ 5 మెంబర్స్ ఇలా ఎవరు అంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు, ఒక్కరు ఉన్నారు హూ ఇస్ ఇన్ టు కిరాణం షాప్. నా పేరు మీద భార్గవ్ కిరాణం షాప్ అని ఒక స్టోర్ ఉంటుంది నాగర్ కర్నూల్లో, బట్ అది కూడా ట్రెడిషనల్ బిజినెస్ ఏ అంటే చాలా మంది తెలుసు. దెర్ వాజ్ నో వన్ ఇన్ అవర్ ఫ్యామిలీ టు గివ్ మీ అ రిఫరల్. ఓకే నువ్వు సిఏ స్టార్ట్ చేస్తున్నావు, నేను ఒక 10 ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇస్తున్నా, ఇట్ విల్ గెట్ యూ 10,000 పర్ ఇయర్, నెలకు 1,000 రూపాయలు నీకు వస్తాయి అని చెప్పేవాళ్ళు లేరు అనమాట. ఎందుకంటే అసలు ఆ బిజినెస్ ఆ బ్యాక్గ్రౌండే కాదు, ఎప్పుడు ఇవ్వడమే తప్పించి తీసుకోవడం అట్లా అసలు అది లేనే లేదు. మహా అంటే మా బాబాయ్ వాళ్ళ 5 రిటర్న్లు, నేను ఎట్లా మా వైఫ్ ఆల్రెడీ ఉంటే తనది, మా మామయ్య వాళ్ళది, ఇది తప్పించి వేరే రిటర్న్స్ హ్యాండ్స్ లో లేవు. ఈ టైంలో నీకు ఎంత వస్తుంది సాలరీ డెలాయిట్ లో? రఫ్ గా నాకు తెలిసి 90,000 అనుకుంటాం. సాలిడ్ రైట్ గా. అండ్ నేను డెలాయిట్ వదిలేయడానికి రీజన్ కూడా ఈజ్ మై మా మామయ్య. సో ఇప్పుడు ఇద్దరం కూర్చొని అంటే అప్పుడు ఏం చేయాలో అర్థం లేదు, అసలు క్లయింట్స్ లేరు, ఏం చేయాలో తెలియదు, కాంటాక్ట్స్ లేవు, క్లయింట్స్ లేవు, కనిపించట్లేదు, ఏమి ఫ్యూచర్ కనిపించట్లేదు. ల్యాప్టాప్ ఒకటి ఉంది, యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళం, రైట్, అదొక్కటే పని. అండ్ మేము చార్టర్డ్ అకౌంటెంట్స్ కాబట్టి మేము అడ్వర్టైజ్ చేయలేము, ఐ కెనాట్ సాలిసిట్ బిజినెస్ రైట్ రైట్ ఎట్ ఎనీ కాస్ట్. పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఇన్స్టాగ్రామ్ పేజెస్ పెట్టి ఐ కెనాట్ సాలిసిట్. నన్ను చూసే నా దగ్గరికి రావాలి తప్పించి నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి బిజినెస్ అడగకూడదు. సో అలా ఒక ఫస్ట్ ఒక క్లయింట్ వాకిన్ అయ్యారు, ఎవరు మహేష్ బ్యాంక్ చైర్మన్ ఒకరు వచ్చారు అనమాట. మహేష్ బ్యాంక్ చైర్మన్ వచ్చారు, మేము వచ్చి తను ఏం చెప్పారు అంటే నేనున్న ప్లేస్ లో అంటే చంపాపేట అనే ప్లేస్ లో మేము పెరిగిన ప్లేస్ లో హైదరాబాద్ లో, సో అక్కడ ఒక 3 కిలోమీటర్స్ రేడియస్ లో ఒక సీఏ కూడా లేరు, తను వచ్చి ఒక సీఏ కూడా లేరు, నేను మీకు ఒక రిఫరల్ ఇస్తున్నాను, తను ఫస్ట్ రిఫరల్ ఇచ్చాడు, ఒక శానిటరీ షాప్ ని పరిచయం చేశారు. సో దేవర్ ఆర్ ఫస్ట్ క్లయింట్. అండ్ దెన్ చంద్రశేఖర్ అని ఇంకో, ఇంకా స్టిల్ ఐ కుడ్ రిమెంబర్ దోస్ నేమ్స్, చంద్రశేఖర్ అని వచ్చారు. ఒక చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ చేశాము, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2000 కి చేశాను ఆ రోజు. అప్పుడు ఇంకా డెలాయిట్ లో ఉన్నాం,
అప్పుడు ఇంకా డెలాట్లో ఉంటూ ఫ్రీలాన్స్ చేసావు స్వాతితో పాటు? రైట్, సో స్వాతి చేసేది. 2000 rupees కి ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేశాం. రైట్, అంటే ప్రొజెక్షన్స్ వేసేవన్నీ. ఫర్ ద సేమ్ రిపోర్ట్ ఈ రోజు షీల్ చార్జ్ రఫ్లీ అరౌండ్ 20-25,000. ఆ రోజు మనము అది చేసి, సో టుడే లైక్ ఇట్ వెంట్ ఆన్. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. ప్రాక్టీస్ స్టార్ట్ అయిన రీజన్ అది. నేను డెలాట్ లో ఒక, దాని తర్వాత ఒక 9 months ఉన్నాను, 9 months డెలాట్ లో ఉన్నాను. తను సిఏ చేసేది అప్పుడు, ప్రాక్టీస్ చూసుకుంటూ జిఎస్టీ నేర్చుకొని. సిఏ అంటే అన్ని నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే, ఒకసారి సిఏ క్వాలిఫై అయిపోయిన వెంటనే ఆల్ ఆఫ్ అ సడన్ నిన్నటి వరకు ఒక స్టూడెంట్ నుంచి యు ఆర్ లైక్ అ ప్రొఫెషనల్. ఇంట్లో ఫ్రెండ్స్ కానీ, అక్వాయింటెన్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరు అడిగినా కూడా సిఏనా నీకు అన్ని ఫైనాన్స్ మొత్తం తెలవాలి అంటారు. ఎనీ లా ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్, నా శాలరీ తక్కువ వస్తుంది, నా ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, ఇది ఏం చేయాలి, అదేం చేయాలి, రెంట్ ఎంత పెట్టుకోవాలి, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్రెడీ గివెన్ బై సిఏ. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. రైట్, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు కూడా మాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే డ్రెస్ ఎలా ఉంది చూడండి, మేము ఎవరు వస్తున్నారు అని క్వశ్చన్ అడితే ఏమన్సర్ ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నేను తప్పు చేసాను, నా ప్రొఫెషన్ పోతారు, సిఏకి ఏం తెలియదు అంటారు. మనకి ఇది ఒక తెలియకపోతే వాడిన ఆ ప్రొఫెషన్ అంటారు. ప్రాబ్లం అది. ఒకడని తప్పు చేస్తే అభిషేక తప్పు చేశాడు అన్నాడు, సిఏ అభిషేక తప్పు చేశాడు అంట. అదే మంచి చేశారు అనుకోండి, అలా ఉండదు మళ్ళీ. సో బ్లేమింగ్ ఒకరు కావాలి కాబట్టి ఆ ప్రొఫెషన్ మీద బ్లేమ్ వేసేస్తారు యూజువల్ ఎవరైనా, హ్యూమన్ టెండెన్సీ మళ్ళీ. సో ఒక 9 months తర్వాత నేను 1 fine day నాకు ప్రాక్టీస్ లో ఉండాలని ఉంది ఎప్పటి నుంచో, బట్ నేను జాబ్ వదిలేస్తే ఇల్లు రన్ అవ్వాలి కదా. ఇల్లు రన్నింగ్ ఇన్ ద సెన్స్ లైక్ బేసిక్ థింగ్స్, అప్పుడే రీసెంట్ గా మ్యారేజ్ అయింది, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆల్ ఆఫ్ దోస్ అవన్నీ. అప్పుడు లైక్ మై ఇన్లా సపోర్టెడ్ మీ అలాట్, ద మోరల్ పుష్ ఈస్ ఆల్వేస్ గివెన్ బై మై పేరెంట్స్. బట్ నేను ప్రాక్టీస్ పెట్టాలి అంటే ఇట్ ఈస్ లైక్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. బేసిక్ గా 90,000 నీకు ఎవ్రీ మంత్ సాలరీ వస్తుందంటే 90,000 కవర్ అవ్వాలి. కవర్ అవ్వాలి, లేకపోతే ఇంకా అట్లీస్ట్ నీ ఖర్చు కవర్ అవ్వవు. 100% కవర్ అవ్వరు. కవర్ అప్పుడేమైంది? అప్పుడేమైంది దెన్ మా మామయ్య ఉండి చేయాలనుకుంటున్నావు కదా అన్నాడు. అవును అని చెప్పారు. చేయబెట్టా అన్నారు అనమాట, లిటరలీ చెయ్యి అన్నారు. అసలు నా మైండ్ ఒక్కటేముండే అంటే, నేను మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉంటాడు సాయివర్ధన్ అని చెప్పి, వాళ్ళ ఫాదర్ దగ్గర నేను కలిసినప్పుడు అప్పుడే ఒకటి నేను విన్నాను. ఏమన్నారు అంటే, ఒక అంటే ఒక ఫ్యామిలీ బాగుపడాలి, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఒకటి సాక్రిఫైస్ చేయాలి, అది నువ్వు చేస్తావా నీ కొడుకు చేస్తాడో ఆలోచించుకో అన్నాడు. సరే మీ తండ్రి చేశాడా చేయలేదా వదిలిపెట్టు, తన చేయాల్సింది తను చేశాడు. తను మేబీ గవర్నమెంట్ జాబ్ చేశాడా ఏం చేశాడో, నీకు ఇల్లు కొనిచ్చాడు, తను చేయాల్సింది మ్యాక్సిమం తను చేశాడు. నీకు ఇంకా అంతకు మించి చెయ్యాలి అని ఉంటే నువ్వు చేస్తావా నీ కొడుకు చేస్తాడా ఆలోచించుకో అన్నాడు. నాకు ఆ మైండ్, ఆ పర్టికులర్ లైన్ ఈ రోజు కూడా నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే రిజనేట్ అవుతుంది, ఎవ్రీ డే రిజనేట్ అవుతుంది. సో నేనేం డిసైడ్ అంటే నేనే చేస్తాను ఫిక్స్ అయ్యాను. రిస్క్ ఆబ్వియస్లీ రిస్క్ ఉంటుంది, ఫ్యామిలీ టైం ఎక్కువ ఇవ్వలేము, ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ టైం ఎక్కువ ఇవ్వలేము, కానీ అన్ని కావాలి ఆ ఏజ్ లో. డబ్బులు ఉండవు కానీ టైం ఉంటుంది, సో అన్ని కావాలి కదా, ప్రతి ఒక్క పని కావాలి, కానీ అందరినీ మేనేజ్ చేయాలి, బిజీ 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 అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ స్టిల్ ఐ డిసైడెడ్ ఓకే లెట్ మీ సాక్రిఫైస్. ఇద్దరు కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా, మీరు చదివిచ్చారు కాబట్టి మీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అంటే, ఫస్ట్ మా డాడీ ఒకటి పీకి, లైఫ్లో అలాంటిది ఏమీ లేదు, మళ్ళీ వస్తే ఇక్కడికే వస్తావు కదా, నువ్వు ఎక్కడికన్నా పో, ఎక్కడికన్నా ఇల్లు, ఎంత ఎక్కడ నువ్వు కిందికి పో పైకి పో, ఎక్కడికన్నా పో, నీకు ఈ ఇల్లు ఈ ప్లేస్ అయితే ఉంది కంగారు పడకు, యూఆర్ ఆల్వేస్ దేర్ అని చెప్పి అన్నారు. సరే నేను స్టార్ట్ చేసేసాను. తర్వాత ఫైనాన్సెస్ అంటే, మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు దాంట్లో కూడా అప్పుడు ఎలా అంటే, నన్ను సైన్స్ స్కూల్లో చదివించడమే విచ్ వాజ్ లైక్ ఛాలెంజింగ్, నాట్ ఎ కేక్ వాక్, డెఫినెట్లీ నాట్ ఎ కేక్ వాక్. మార్నింగ్ గవర్నమెంట్ జాబ్ చేసి, ఈవినింగ్ స్క్రీన్ ప్రింటింగ్ చేసి, దే డిడ్ అలాట్. సో అప్పుడు నా ఫైనాన్సెస్ కావాలి అంటే, దెన్ ఐ నేను అడగక ముందు మా ఆయన అన్నారు, నీకు డెలవర్ట్లో ఎంత సాలరీ వస్తుంది నేను అది ఇస్తాను. డెలవర్ట్లో ఎంత సాలరీ వస్తుందో నేను అకౌంట్ వేస్తాను, దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాను, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా ఎవ్రీ మంత్. కానీ అంటే ఇది చెయ్యని కూడా నాకు చెప్పలేదు. ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ ఏ మ్యాన్, ఇప్పుడు మా డాడీ కంటే నా కొడుకు కాబట్టి తప్పదు అనుకుంటాడు, తనకి ఈజ్ లైక్ అవసరం లేదు కదా. ఇఫ్ ఈస్ గెటింగ్ హిస్ డాటర్ మ్యారీడ్ టు మీ, హీ హాస్ సమ్ ఎక్స్పెక్టేషన్స్, నా ఆల్రెడీ ఇలా ఉండాలి, నా ఆల్రెడీ అది చేయాలి, నా ఆల్రెడీ ఇది చేయాలి, వాళ్ళకి ఇంత ఆస్తి ఉండాలి. సో హీ హాజంట్ గాట్ ఎనీ ఆఫ్ దోస్, అట్లీస్ట్ ఏం కాలేదు. ఏమన్నా నాకు ఏం చెప్పలేదు కూడా, నువ్వు 1 year లో నీకు వస్తుంది, 2 years లో నీకు వస్తుంది, హీ జస్ట్ గివ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నాడు. అంత ఒక్కటే మాట అన్నాడు, ట్రస్ట్ మీ, 6 months లో డబ్బులు తీసుకోవడం మానేసా. ఎగ్జాక్ట్లీ 6 months. సో ఎఫర్ట్ పెట్టాము బాగా, నేను మా ఇద్దరము, అండ్ చాలా ఎఫర్ట్ పెట్టాము.
చాలా ఎఫర్ట్ పెట్టాం. అంటే మా మామయ్యలో కూడా ఈక్వల్లీ ప్రెషర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ వేరే కజిన్స్ వాళ్ళ స్పౌజెస్ కానీ దే ఆర్ వెల్ సెటిల్డ్, లైక్ సూపర్ సెటిల్డ్, దే ఆర్ సెటిల్డ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్ అబ్రాడ్, దే ఆర్ లైక్ సూపర్ సెటిల్డ్ అనమాట, అసలు కంపారిజనే లేదు. అలా ఉండి కూడా నేను జాబ్ వదిలేస్తున్నా డెఫినెట్ గా అందరికి తెలుస్తుంది. అది తెలిసినా కూడా అని తను సపోర్ట్ చేస్తున్నాడు అని మేబీ ఇప్పటివరకు తెలియదు, మేబీ ఇప్పుడు రివీల్ చేసాను నేను, అది అందరికి తెలుస్తుంది. బట్ ఐమ్ రియలీ హ్యాపీ. నేను ఇంకొకటి ఏం చెప్తానంటే, నేను సపోజ్ ఇలా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, సో బీయింగ్ షేమ్లెస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా, వన్ ఆఫ్ ది యాటిట్యూడ్ దట్ ఎంటర్‌ప్రెనర్ షుడ్ హ్యావ్ టు గ్రో. షేమ్లెస్ ఇస్ బీయింగ్ ఎ సూపర్ పవర్. బీయింగ్ ఎ సూపర్ పవర్, సింపుల్, రైట్. సిగ్గు వదిలేయాలి మంచి విషయాల్లో, కరెక్ట్. అది వదిలేస్తే తప్పించి వాడు అనుకుంటాడు, వాడు మా డాడీని ఏదో అంటాడు, నన్ను ఏదో అంటాడు అని నా గ్రోత్ ని నేను ఆపలేను అని మా డాడీ కూడా నాకు అదే చెప్పాడు. ఎవరేమనుకున్నా వదిలేబెట్ట, నేనున్నా. మామయ్య కూడా అదే చెప్పారు, సో నీకు ఏమన్నా నేను నీకు ఇస్తాను వెళ్ళు అని చెప్పారు. డెలివరీ వదిలేసాను అండ్ మా బావ ఫస్ట్ మా స్వాతి అన్నతో కాల్ చేశాను, ఇదే చెప్పాను నేను మస్ట్. ఎందుకంటే నాకు అప్పుడు ఎవరు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కి ఏమంటారు యూజువల్ వదిలేస్తున్నా అంటే వచ్చే పార్టీ వేసుకుందాం అంటే. సో నెక్స్ట్ ఇంకా సపోర్ట్. సో మా బావ కాల్ చేసి చెప్పాను ఇలా ఇలా ఉంది అంటే, నువ్వు రిజిగ్నేషన్ పెట్టేసి అన్నాడు బాబు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట, నోటీస్ పీరియడ్ కూడా సర్జ్ చేయకు, కొనేద్దాం కావాలంటే వదిలేసే బయటకు అన్నాడు. ఆ టైప్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అది నా మీద ఉన్న నమ్మకమో తెలీదు ఏదో తెలియదు కానీ ఇట్ వెంట్ త్రూ సూపర్ గుడ్. అసలు నేను కళ్ళు మూసి తెరిసే లోపు ఐ వాజ్ అవుట్ ఆఫ్ డిలైట్ వచ్చి కూర్చొని స్వాతి అనుకోలో కూర్చున్నాం. అక్కడ ఒకే టేబుల్ మీద కూర్చున్నాం. మళ్ళీ 6 మంత్స్ వర్కే లేదు, లిటరలీ 6 మంత్స్ అంటే దానికంటే ముందు వచ్చిన తర్వాత స్వాతి కొంచెం కష్టపడి ఏదో చేసి నెలకు ఒక 20,000 సంపాదించే పొజిషన్కి వచ్చింది. లిటరలీ అంటే హెచ్యుఎల్లో షీ యూజ్ టు అర్న్ లైక్ 1-1.5 lakh a మంత్, ఇప్పుడు 20,000 వస్తున్నాయి. బట్ స్టిల్ యూఆర్ హ్యాపీ, ఉంది నీకంటే ఒక పేరు ఉంది స్వాతి వచ్చింది. అండ్ డెలోయిట్లో ఎలా అంటే, యుఎస్ టాక్సేషన్, యుఎస్ ఆడిట్, చదివింది ఒకటి చేసేది ఒకటి, హ్యూజ్ వర్క్ ప్రెషర్, అదేంటో మాకు తెలియదు, అవన్నీ ఇంకా వేరియస్ రీజన్స్. సో నాట్ టు డిగ్రేడ్ ఎనీ పర్టికులర్ బ్రాండ్, బట్ వేరియస్ రీజన్స్. సో ప్రాక్టీస్ లో పెట్టాము, సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండే, అంటే అట్లీస్ట్ మనసు డబ్బులు లేకున్నా కూడా వీఆర్ సెల్ఫ్, బట్ అట్ ది ఎండ్ అది అవసరం లేదు. సో వచ్చి ప్రాక్టీస్ లోకి వెళ్ళి స్లో స్లోగా క్లయింట్స్ ఇంప్రూవ్ అయ్యి అవన్నీ చేసి దెన్ వీ వర్ లైక్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ వచ్చిన నాకు ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్ క్లయింట్ ఏంటి అంటే ఆప్రికాట్ ల్యాబ్స్ అనే క్లయింట్ ఉండేది, ఐ ఆల్వేస్ టేక్ హిజ్ నేమ్. సో దాని ఓనర్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఉండే జగదీష్ అని చెప్పేసి, ఐ వెంట అండ్ ఐ పిచ్డ్ హిమ్. సో అంటే ఇద్దరం స్వాతి వెళ్ళి మేము ఎలా చేస్తాము అని చెప్పాము. చెప్పిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిసి ప్రాక్టీస్ పెట్టాము కాబట్టి వెళ్ళి అడిగాము. అడిగితే అంత వర్క్ చేసాము అంత. బ్యాక్గ్రౌండ్ ఇంటికి వచ్చాక నా సాడ్ థింగ్ ఏంటి అంటే, నాకు ఎంత కోట్ చేయాలో చెప్పేవాళ్ళు లేరు. ఓకే, ఈ సర్వీస్ కింద కోట్ తెలియదు నథింగ్, రైట్. నేను వాళ్ళకి లిటరలీ మనసులో 15,000 కోట్ చేద్దాం అనుకున్నా, మనసులో లిటరలీ 15,000 ఇస్తే చాలు అని అనుకున్నా. మార్నింగ్ పిచ్ చేసాము, ఈవినింగ్ తను వచ్చి, అంటే ఇప్పుడు లాంగ్వేజ్ లో పిచ్ అని వాడుతున్నా, బట్ అప్పట్లో మాట్లాడాడు. సో ఆ రోజు ఈవినింగ్ నాకు జగదీష్ గారు కాల్ చేశారు. జగదీష్ గారు కాల్ చేసి ఏమన్నారు అంటే, అభిషేక్ 25,000 ఇస్తున్నా ఓకేనా అన్నాడు. నేను అసలు అప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు అంటే వేరే థాట్ ఏం లేదు, ఓహో 25,000 వచ్చాయా అన్న అది వచ్చింది అనమాట. ఎవ్రీ మంత్ రికరింగ్ రెవెన్యూ 20 కాస్త 45 అయింది ఇప్పుడు ఈజీగా. కానీ అప్పుడు వచ్చినప్పుడు ఏంటి, అప్పటికి నాకు ఒక కారు ఉండే, అప్పటికి లైక్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, స్పౌస్ అందరూ ఉండే, కారులలో తిరిగే వాళ్ళము, ఆబ్వియస్లీ మంచి మంచి ఫోన్స్ బయట నుంచి వచ్చినాయి, గిఫ్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ. ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓ వీడు 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్నాడు, అసలు అమ్మ వీడిని ముంచేయాలి, శుద్ర పూజలు చేయడానికి కూడా రెడీగా ఉంటారు అన్నమాట జనాలు, వీడిని ఎట్లన్నా ముంచాలి అని చెప్పి. కానీ టు బి వెరీ ఫ్రాంక్, ఫస్ట్ ఆప్రికాట్ వచ్చింది, ద సేమ్ ఆప్రికాట్ ఆఫ్టర్ 1 year, దట్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్. అది మాకు 50-60K వరకు పే చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు స్లో స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసాం, అసలు ఏం చేయాలి, ఏం చేయొచ్చు. ఇప్పుడు క్లయింట్స్ పెరగడం స్టార్ట్ అయ్యారు, అన్ని వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ ఒకరి ద్వారా ఒకరు తెలవడము వితిన్ ద సిఎస్ నేర్చుకోవడము. అండ్ అప్పటికి నేను ఇది చేస్తా, తను ఇది చేస్తుంది, అలా ఏం లేకుండే అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్ అహెడ్ ఇన్ ప్రాక్టీస్. ఇదంతా ఏ ఇయర్? ఇది అరౌండ్ 2020 కోవిడ్. సో ఇది చేసాము కొంచెము, కోవిడ్ వచ్చింది. అరే అప్పుడప్పుడే కొంచెము సెటిల్ అవుతున్నాము, ఒక లైట్ చూస్తున్నాం, మార్నింగ్ తెల్లారుతుంది, రోజు రోజు మిడ్ నైట్ ఏమా, ఎందుకంటే లైట్ లేదు లైఫ్ లో. సో ఎందుకంటే
లైట్ లేదు. సో సరే అని చెప్పేసి సరే ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ అ సన్ టు కమ్. సో దెన్ దట్ టైమ్ హాస్ కమ్ వచ్చే 45,000 వచ్చింది. ఇంకొక 30 వస్తే నేను బ్రేక్ ఈవెన్ అయిపోతాను అనుకున్నా. అట్లీస్ట్ ఓకే ఐ కెన్ పే మై బిల్స్ అండ్ ఆల్. ఐ వాజ్ థింకింగ్ దట్ ఓకే ఐ కెన్ అట్లీస్ట్ ఇంట్లో నాకు ఒక పెరుగు ప్యాకెట్ ఏమంటే ఓకే నా డబ్బులతో నేను తీసుకొస్తాను మన అనొచ్చు అన్న పరిస్థితి కోదాం అనుకున్నా ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్. అది అయ్యేలోపు డ్రాగన్ వచ్చింది, మన పెద్ద డ్రాగన్, కోవిడ్. చాలా పెద్ద డ్రాగన్, చాలా పెద్ద డ్రాగన్. అప్పుడే నేను చంపాపేట నుంచి ఒక హ్యాబిట్స్ లో ఒక ఆఫీస్ తీసుకుంటున్నాను. కొంచెం 6 మంత్స్ లోనే ఆఫీస్ తీసుకున్న 1 మంత్ కి దాన్ని మూసిస్తాం అన్నమాట, కోవిడ్ కాబట్టి. రైట్, అప్పుడు ఉన్న 20,000 పోయింది, రెంట్లు ఉన్నాయి, రెంట్ కానీ రెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ 20-45 కాస్త మళ్ళీ 25 వచ్చింది. అప్పుడు కోవిడ్ లో ఫస్ట్ వేవ్ లో అప్పుడు స్టిల్ ఇంట్లో మమ్మీ వాళ్ళ దగ్గర ఉండే, ఎక్కువ ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండే. ఎందుకంటే ఐ వాజ్ నాట్ దాట్ ఓవర్ మెచ్యూర్డ్, అంటే ఆ థాట్స్ ఏం లేకుండే, ఆలోచిస్తుండే ఏం చేయాలి ఏం చేయొద్దు అవన్నీ అని. రోజు టైంకి ఫుడ్ ఉంది, ఇబ్బంది లేదు, ఇంటర్నెట్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, చదువుకునే వాళ్ళం, పెయిన్ తెలిసేది కాదు. కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్లో మళ్ళీ కష్టపడ్డాము. మళ్ళీ కొంచెం సెటిల్ అవుతుందంటే సెకండ్ వేవ్ వచ్చింది. అప్పుడు సరే థర్డ్ వేవ్ వస్తే ఏంటి పరిస్థితి అన్న థాట్ నాకు స్టార్ట్ అయింది. థర్డ్ వేవ్ రాదు అన్న థాట్ ఏంటి అని స్టార్ట్ అయింది. సో నా లైఫ్లో జరిగిన మోస్ట్ గుడ్ థింగ్ ఏదైనా ఉంది అంటే సెకండ్ వేవ్లోనే నాకోసమే వచ్చిందని అనిపిస్తుంది అప్పుడు అదైతే. సో వాట్ వీ డిడ్ వాజ్ ఆఫీస్ని మొత్తం ఆటోమేట్ చేశాను. అంటే నా డేటాని మొత్తం సింపుల్ చిన్న చిన్న థింగ్స్, క్లౌడ్లో డేటా పెట్టి వర్క్ చేయడము, అజూర్ వాడడము, ఈమెయిల్ తీసుకోవడము, కంప్లీట్ టెక్నాలజీ మీద వర్క్ చేశాను, కంప్లీట్ టెక్నాలజీ మీద. ఈరోజు మా ఆఫీస్ లైక్ పేపర్లెస్ ఆఫీస్ అయిపోయింది. అండ్ అసలు హార్డ్ డ్రైవ్ ఎక్కడ వాడాము, ఇప్పుడు వరల్డ్లో ఎక్కడ కూర్చున్నా కూడా ఐ కెన్ యాక్సెస్ మై ట్యాక్స్ సాఫ్ట్వేర్స్, ఐ కెన్ యాక్సెస్ మై ఆర్ఓస్, ఏదైనా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్ అలా చేసుకున్నాం. సో సెకండ్ వేవ్ కొంచెం బెనిఫిట్ అయింది. స్లో స్లోగా థింగ్స్ గాట్ టర్న్డ్ అరౌండ్ ఆఫ్టర్ సెకండ్ వేవ్. చాలా మంచిగా అయింది, ఎందుకంటే టెస్టిమోనియల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి క్లయింట్స్ దగ్గర నుంచి. సో ఈవెన్ కమ్యూనిటీ నుంచి కానీ లేకపోతే ఉన్న ప్లేస్ నుంచి కానీ రికగ్నిషన్ స్టార్ట్ అయింది. అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు కాబట్టి గూగుల్లో వీ కెన్ హ్యావ్ అవర్ పేజెస్, జస్ట్ గూగుల్ పేజ్ ఉండొచ్చు అనమాట. ఆ పేజ్కి రికగ్నిషన్ రావడం స్టార్ట్ అయింది కొంచెము. సో పీపుల్ స్టార్టెడ్ కమింగ్ త్రూ దాట్. సో అలా అలా స్లో స్లోగా టుడే వీఆర్ లైక్ సూపర్ హ్యాపీ. అండ్ ఒకప్పుడు మేబీ లోపల అనుకునే వాళ్ళు, వీళ్ళు చేస్తాడా వీడు చేయలేడా అనుకునే వాళ్ళు ఈరోజు నన్ను అడుగుతారు, వాడు అపాయింట్మెంట్ ఉందా, వీళ్ళు అపాయింట్మెంట్ వస్తుందా, ఇవన్నీ అని చెప్పేసి. అండ్ ఇఫ్ యు ఆస్క్ మీ టుడే లైక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా టుడే ఐ యామ్ ఎ ట్రైనర్, ఐ టీచ్ పీపుల్ ఆంటర్ప్రెన్యూర్స్. సో సర్టెన్ థింగ్స్ ఆర్ కీప్ యాడింగ్ అప్. సో అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ ఇప్పుడు సో ఇవన్నీ యాడ్ అవ్వకుంటూ వచ్చాయన్నమాట. రైట్. సో ఇప్పుడు ఎంతమంది క్లయింట్స్ ను హ్యాండిల్ చేస్తున్నావు, ఎంత నార్మల్ గా, ఎంత లైక్ ఎంతమంది ఎంప్లాయీస్, మీ సెట్ ఆఫ్ సర్వీసెస్ ఏముంటాయి, అసలు సీఏ ఏం చేస్తాడు, అసలు చేస్తాడు అన్న దానికి వస్తే, సి వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ ఎంబీఏస్ డోంట్ హ్యావ్, ఆర్ వాట్ ఎంబీఏస్ హ్యావ్ అండ్ వాట్ వీ డోంట్ హ్యావ్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ థింగ్ ద మేనేజ్మెంట్ స్కిల్. మేము చదువుకున్నప్పుడు, ఇప్పుడు సిఏ కరికులంలో ఇట్ హాస్ బీన్ లైక్ సో బ్యూటిఫుల్, లైక్ చాలా బాగుంది అనమాట. మేము ఉన్నప్పుడు ఏంటి అంటే నాకే అది అనిపించేది, అరే ఒకడు అంత బాగా మాట్లాడుతున్నాడు బయటికి వచ్చి, నేను సైన్స్ స్కూల్లో ఉన్నా కాబట్టి మాట్లాడగలిగాను. అంటే వీ యూస్ టు పుష్ పీపుల్, మాకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అలా కొన్ని ఉండేవి. ఆ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ మేకింగ్ అస్ టు టాక్. అది 7 డేసే ఉండేది, 5 ఇయర్స్లో 7 డేస్, అసలు అది ఇన్సేన్ అనమాట, అసలు ఎందుకు పనికిరాదు అది. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా మార్చేశారు, రెసిడెన్షియల్ కోర్స్ చేశారు, ఎంసీఎస్ 1-1 చాలా చేశారు అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, అచ్చా ఒకడు నేను ఒకటి కింద పని చేస్తున్నా అంటే హీజ్ అన్ ఎంబీఏ. సిఏ కింద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఆ మైండ్ సెట్ే వేరు ఉంటుంది. రైట్, అంటే టెక్స్ ఏవి ఉండరు యూజువల్ గా, ట్రెడిషనల్ మెథడ్స్ లో ఉన్నారు. కానీ మీకు సిఏ లో పేపర్ ఉంటాయి కదా, లైక్ ఐటీఎన్ పేపర్ ఉంటాయి కదా ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక పేపర్ ఉంటుంది, బట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఆడిట్. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే అజైల్ మెథడాలజీ, ఇవన్నీ మెథడాలజీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని ఉంటుంది, సో ఏ మెథడాలజీ వాడాలి, అండ్ ఐటీ రిలేటెడ్ స్ట్రక్చర్స్ ఏముంటాయి, ఎందుకంటే మేము బ్యాంక్ ఆడిట్స్ చేస్తాం, దానికి రిలేటెడ్ ఆడిట్ స్టఫ్ నేర్పిస్తారు. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏ కొంచెం, బట్ విచ్ ఇస్ రిలెవెంట్. అంటే నేను ఎక్కువ బ్యాంక్ ఆడిట్స్ చేయలేదు కాబట్టి ఐఎమ్ నాట్ వెరీ అకస్టమ్డ్ విత్ ఇట్, బట్ యూజువల్ గా అయితే అది రిలెవెంట్ సిలబస్ ఉంటుంది. కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అకౌంటింగ్ అంత రిలెవెంట్ కాదు కానీ కొంచెం రిలెవెంట్ ఉంటుంది.
కానీ సిఏ ఏం చేస్తాడు అనే దగ్గరకు వస్తే టెక్నికల్ స్కిల్ ఇండియాలో సే ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఎలా మనిషిని ఆడి పట్టుకొని వాడు బతుకున్నాడా చచ్చిపోయాడు అంటారు చూసారా, అలా ఒక బ్యాలెన్స్ షీట్ ని చూసి ఆ కంపెనీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చెప్పేయగలిగేది ఒకడు ఉన్నాడు అంటే ఒక పర్సన్ ఉన్నారు అంటే హియర్ షీ బోత్ దట్ ఈస్ చార్టర్డ్ అకౌంటెంట్. ఐ కెన్ ఓపెన్లీ టెల్ ఇట్. సో స్పెసిఫిక్ గా రాదు అవసరం లేదు, దట్ ఈస్ వాట్ వీఆర్ దేర్ ఫర్. సో వీఆర్ నాట్ హియర్ టు మేనేజ్ పీపుల్ ఆర్ వీఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఇంతకు ముందు అట్లీస్ట్ మేము చదువుకున్నప్పుడు అట్లీస్ట్ అవుతాయి. సో ఇప్పుడు మాకు రెండు నేర్పిస్తున్నారు, యూఆర్ నాట్ జస్ట్ టు టెల్ పీపుల్, అంటే నువ్వు ఓన్లీ వర్క్ చేయడానికే కాదు, యూ క్యాన్ మేక్ అదర్స్ వర్క్. సో నౌ దేర్ ఆర్ బిగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ డూయింగ్ మోర్ థింగ్స్, స్టార్ట్అప్స్ లోకి వస్తున్నారు, దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. సో సిఏ యాజ్ అ హోల్ ఫస్ట్ థింగ్ చూడాలంటే ఒక చూసి చెప్పగలుగుతాడు అంటే దట్ ఈస్ ఓన్లీ సిఏ కెన్ డూ ఇట్. అండ్ దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ లిక్విడేట్ ఐపీ పెట్టేశారు ఐపీ పెట్టేశారు అంటారు. సో ఐపీ ప్రొఫెషనల్ ఉంటారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ప్రొఫెషన్స్ అని. ఐపీ అంటే ఏంటి? ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ ఇన్సాల్వెంట్ అయిపోతే. ఇన్సాల్వెంట్ అంటే ఇన్సాల్వెంట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్రప్ట్ అయిపోతేనా? బ్యాంక్రప్ట్ అంటే డబ్బులు అయిపోతే వాళ్ళ ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సింపుల్, ఆస్తుల కంటే అప్పులు ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే ఇంకా నేను నాకు కనిపించే దూరంలో కూడా నేను దాన్ని తీర్చలేను, ఇంకా అవ్వట్లేదు. సో అప్పుడు దాన్ని ఐపీ ఫైల్ చేశారు అంటారు. చాలా పదాలు ఎక్కడ చూసినా చాలా మందికి ఐపీ అంటే ఏంటో తెలియదు, బట్ ఐపీ ఫైల్ చేశారు అంటారు. సో కంపెనీస్ కూడా ఫైల్ చేస్తాయి కొన్నిసార్లు. ఎగ్జాక్ట్లీ, సన్న సత్యమూర్తిలో వాడు అంటారు కదా ఐపీ పెట్టేసారు. ఎగ్జాక్ట్లీ. సో దాని మీనింగ్ ఇది, నాకున్న ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైపోవడము, వాళ్ళ అప్పులు నేను తీర్చాలి కాబట్టి నేను ఒకటి చెప్తాను అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన అఫీషియల్ కి, నేను ఇన్సాల్వెన్సీ ఫైల్ చేస్తున్నాను, ఐఎమ్ ఇన్సాల్వెంట్, నాకున్న ఆస్తులను నువ్వే వెలకట్టి మార్కెట్ లో అమ్మేసి అప్పులని ఏవి కరెక్ట్ గా తీర్చాలో నువ్వే తీర్చేసాయి అని చెప్తాడు, నాకు ఎటువంటి సంబంధం ఉండదు. సో దాన్ని ఐపీ అంటాం అన్నమాట. సో అది ఒక కోర్స్ ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఓన్లీ ఆర్బిట్రేషన్ చేస్తారు, అంటే ట్రైబ్యునల్స్ లో కేసెస్ తీసుకోవడము, లీగల్ సైడ్ వెళ్తూ ఉంటారు. సిఎస్ అండ్ లాయర్స్ చాలా మంది ఉంటారు. కొంతమంది ఓన్లీ డైరెక్ట్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఓన్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు. స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి దీని తర్వాత కూడా. చాలా అంటే ఎవరు చెప్పరు అవి, దేర్ ఆర్ నో స్పెసిఫిక్ కోర్సెస్. ఐసిఏ వాళ్ళు ప్రాక్టీస్ చేసి 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 చేస్తూ వాళ్ళు చేశారు. యా రైట్. సో ఇప్పుడు ఒక ఫర్మ్ ఇఫ్ ఐ కాల్ సే నాకు ఈ స్పెషలైజేషన్ గురించి ఐ లవ్ సమ్మన్ కాల్డ్ అస్ మధుకర్ హీరగంగే సార్ అని ఒక పర్సన్ ఉంటారు. హీరగంగే అండ్ అసోసియేట్స్ అని వన్ ఆఫ్ ది బిగ్ ఫర్మ్ ఇండియాలో. సో నేను తనని నేను జేసీ బ్రదర్స్ లో ఆర్టికల్స్ చేసేవాడిని, సారీ మనోజ్ జాగర్ సార్ దగ్గర ఆర్టికల్స్ చేసినప్పుడు అక్కడ ఒక దగ్గర వర్క్ చేసేవాడిని. సో ఆ పర్టికులర్ క్లయింట్ కి అంటే మా సార్ దగ్గర ఒక క్లయింట్, ఐ కెనాట్ నేమ్ ది క్లయింట్ అంతే. సో ఆ పర్టికులర్ క్లయింట్ దగ్గర నేను వర్క్ చేసినప్పుడు హీరగంగే సార్ అని ఒక మధుకర్ సార్ దగ్గర కలిసాను ఫస్ట్ టైం. సో తను చెప్పిన విధానము నాకు ఎంత ఇప్పటికీ నేను మర్చిపోలేను అనమాట. ఎలా అంటే తను ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత డీల్ చేస్తారు అంటే దానికే ఆయన ఒక మాట అంటారు, ఇండైరెక్ట్ ట్యాక్స్లోనే ఆయనకు మొత్తం తెలీదు అని, కానీ ఓన్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్ డీల్ చేస్తారు. రైట్. సో అంత ఉంటుంది సిఏకి అని చెప్పి. కానీ ఎక్స్పెక్టేషన్ బయట ఎలా ఉంటుంది అంటే ఒక సిఏ దగ్గరికి వెళ్తే అక్కడికి డైరెక్ట్ ట్యాక్స్ తెలియాలి, ఇండైరెక్ట్ ట్యాక్స్ తెలియాలి, సర్వీస్ ట్యాక్స్ తెలియాలి, సేల్స్ ట్యాక్స్ తెలియాలి, ప్రతి ఒక్కటి తెలియాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ తెలియాలి, ఈవెన్ లేబర్ లాస్ కూడా వాడికి తెలియాలి అని అనుకుంటారు. కానీ ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది మార్కెట్ ఇస్ లైక్ దట్. వాళ్ళ తప్పు అని కాదు, ఎందుకంటే మేము అవన్నీ చదువుకుంటాము. కానీ ఒక దాన్ని తీసుకొని మేము చూడాలి, మేము చదువుకునేది ఒక 100 pages బుక్ అవుతాయి, అదే సబ్జెక్ట్ మీద బయట కొన్ని క్రోడ్స్ ఆఫ్ పేజెస్ బుక్స్ ఉంటాయి, అంత చదవాల్సి వస్తుంది ఇంకా. సో సిఏ ఏం చేస్తాడు అంటే హీ కెన్ డూ లైక్ ఎనీథింగ్ ఇన్ ది ఫైనాన్స్. కొంతమంది ఓన్లీ లోన్స్ చేస్తూ ఉంటారు, లైక్ లోన్స్ కోసం, లోన్స్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, లోన్స్ కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డ్రాఫ్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏదైనా ఒక 500 crores ప్రాజెక్ట్ చేయాలి, సో దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని పాస్ట్ ఎలా ఉంది, దాని ప్రజెంట్ ఎలా ఉంది, సో అవి డ్రాఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. అది చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు జిఎస్టీ రాదు, నువ్వు సిఏ కాదు, సిఏ మీకు ఇది నేర్పించదు అంటే చెప్పేవాడిది తప్పు, నాట్ ది పర్సన్ హూ ఇస్ టేకింగ్ ఇట్. అలా ఇప్పుడు ఇందాక నువ్వు సిఏ అన్నావు, ఇంకేదో సిఎంఏ అన్నావు, నాకు తెలిసి ఇంకో సిఎస్ అని ఇంకోటి ఉంది. ఈ సిఏకి సిఎస్కి సిఎంఏకి డిఫరెన్సెస్ ఏంటి? ఇండియాలో ఫైనాన్స్ రిలేటెడ్ ఏంటి అంటే ఒక 3 ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి ఫైనాన్స్ రిలేటెడ్ ఓవరాల్గా. ఒకటేమో సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ, ఇంకొకటి సిఎస్ కంపెనీ సెక్రటరీ అంటారు, లాస్ట్ది సిఎంఏ సర్టిఫైడ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటారు.
అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఇప్పుడు ఈ 3 కోర్సెస్కి 3 కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాము, అంటే బీటెక్ లాగా కానీ ఇలా ఒక బీటెక్ ఉంది, అది యూజీసీ ఆర్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అది మ్యాండేట్ చేస్తూ ఉంటుంది, అది గవర్న్ చేస్తూ ఉంటుంది. సో మాకేంటి అంటే ఒక పార్లమెంట్ నుంచి ఒక యాక్ట్ డ్రైవ్ అయ్యి సో సపరేట్ ఇన్స్టిట్యూట్స్ ఫామ్ అయ్యాయి, అంటే యాక్ట్ ఆఫ్ సపరేట్ ఇండివిజువల్ బాడీస్ ఫామ్ అయ్యాయి. సో సిఏకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, కంపెనీ సెక్రటరీస్కి ఒక వాళ్ళ ఓన్ బాడీ అండ్ సిఎంఏకి వాళ్ళ ఓన్ బాడీ లాగా. అండ్ వీళ్ళు చేసే బేసిక్గా ఏముంటుంది అంటే సపోజ్ ఇప్పుడు కమింగ్ టు ద వే వి స్టడీ ఏమేమి చదువుకుంటామని, సో ముగ్గురము చదివేది ఒకటే ఆల్మోస్ట్, లైక్ 60% ఆఫ్ ది సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓన్లీ సిఎంఏకి వస్తాయి కనుక, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్కి వస్తే కనుక, సో అందులో ఏమవుతుంది అంటే ఎక్కువ కాస్టింగ్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఇంకా స్పెసిఫిక్గా వెళ్ళాలి అంటే బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. సపోజ్ ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలాంటి మైక్స్ ఒక 10,000 క్వాంటిటీ కావాలని చెప్తావు, అండ్ ఇంకొకరు వచ్చి ఇంకొక 1,00,000 క్వాంటిటీ కావాలంటారు. సో అసలు నేను అది మ్యానుఫ్యాక్చర్ చేయగలనా చేయలేనా, నాకు ఫోర్కాస్ట్ చేయాలి అంటే నాకు బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఎంత కావాలి, అండ్ కొన్ని కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నా ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నా దగ్గర ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ రోజుకి ఒక 1,00,000 మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, పీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుండొచ్చు. ఆ మెషిన్ అలాంటి మెషిన్స్కి కూడా ఇది ఇదే మైక్ని ఒక మెషిన్ ఒక పర్ డే ఒక 1,00,000 మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా. సో ఆ మెషిన్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నాకు ఒక స్టాండర్డ్ క్వాంటిటీ అని ఉంటుంది, ఒక ఆ మెషిన్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలదు, మనం ఎన్ని చేస్తున్నామో దాని డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, దాని వేరియన్స్ అంటాము. అంటే కంపారిజన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంటే అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇలాంటి అనాలిసిస్ ఇస్తారు కాస్ట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్. కాస్ట్ అకౌంటెంట్స్ ఇండియాలో తక్కువ ఉన్నా కూడా సే ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ సిగ్నిఫికెన్స్ అలా ఎక్కువ ఎక్కడ ఉంటుంది ఇంకా అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు చెన్నైలో మన అన్ని కార్ షోర్ మ్యానుఫ్యాక్చర్స్ అన్ని చెన్నైలో ఉంటాయి యూజువల్గా, ఎందుకంటే పోర్ట్ సిటీ కాబట్టి. సో అక్కడ కాస్ట్ అకౌంటెంట్ సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, ఎందుకంటే ప్రతి ఒక్క దానిది వాళ్ళు అసలు ఎంత క్వాంటిటీ ఉంది అన్నది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇదే కంపెనీలో సే ఇదే ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మైక్స్ ఎగ్జాంపుల్లో, సే ఈ మైక్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ మైక్స్లో ఇది చేసే ఈ ఇది ఎంత చేయాలి అది కరెక్టా కాదా అనేది కాస్ట్ అకౌంటెంట్ చూస్తాడు. ఎట్ ది సేమ్ టైమ్ కొన్ని సెక్రటేరియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎలా అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఎంసీ అని ఒకటి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని, మనకు అన్ని మినిస్ట్రీ లాగానే. సో అందులో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటాయి. సో వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా ఇస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాని గురించి అవి డిస్కస్ చేయొచ్చు. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కంపెనీ సెక్రటరీ అనేది ఒక టర్న్ ఓవర్స్ దాటితే ఒక సెట్ ఉంటుంది అనమాట, ఇంత టర్న్ ఓవర్ దాటితే మ్యాండేటరీ, ఇంత క్యాపిటల్ దాటితే మ్యాండేటరీ, ఇంత లోన్స్ దాటితే మ్యాండేటరీ అని. సో వీళ్ళకి కంపెనీ సెక్రటరీ మ్యాండేటరీగా ఉండాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ మీ కంపెనీకి అలా మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక ఇన్హౌస్ కంపెనీ సెక్రటరీ ఫుల్ టైం ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే షేర్ హోల్డర్స్కి, సపోజ్ మీది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నీది, సో నీ దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను షేర్స్, సో కానీ ఇప్పుడు నేను దాంట్లో షేర్స్ ఇన్వెస్ట్ చేశాను అంటే నేను డే టు డే యాక్టివిటీస్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను కదా, బట్ నాకు ఈ కంపెనీ ఏంటో నాకు తెలియాలి, నేను ఒక 1,000 రూపీస్ పెట్టిన కూడా నీ కంపెనీ ఏం చేస్తుందో నాకు తెలియాలి, ఈ ఏజిఎమ్స్కి నాకు ఇన్విటేషన్స్ రావాలి, అవన్నీ నా కంపెనీ సెక్రటరీ చూసుకుంటారు. అంటే సెక్రటేరియల్ ఆస్పెక్ట్స్ మొత్తానికి మన కంపెనీ సెక్రటరీ చూసుకుంటారు. అండ్ చిన్న కంపెనీస్కి కూడా ఇప్పుడు నార్మల్ బేసిక్ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్కి కూడా కంపెనీ సెక్రటరీ రిక్వైర్మెంట్ ఉంటుంది, అంటే కంపెనీ స్టార్ట్ చేసేది వాళ్ళే ఉంటారు కొన్నిసార్లు. అండ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ అంటారు, బోర్డ్ మీటింగ్స్ అని అంటాము. సో ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొంచెము, కానీ బోర్డ్ మీటింగ్స్ అంటే కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూర్చొని మాట్లాడేదాన్ని బోర్డ్ మీటింగ్ అంటాము. సో దాన్ని మినిట్స్ రాయడము, అది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సబ్మిట్ చేసే విధానం కానీ ఇవన్నీ కంపెనీ సెక్రటరీ చూసుకుంటాడు. మళ్ళీ ఇదే కంపెనీలో డే టు డే అకౌంటింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఒక కాస్ట్ ఉంటుంది కదా, ఎంత కాస్ట్ అని చెప్పేసి. సో ఇది మ్యానుఫ్యాక్చర్ అవడానికి కాస్ట్ ఒక 1,000 రూపీస్ ఉంది, నా కాస్ట్ అకౌంటెంట్ అది అనలైజ్ చేస్తాడు, కానీ నా బుక్స్ ప్రిపేర్ చేయాలి, నా కంపెనీ సెక్రటరీ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది చూపించాలి అంటే యాజ్ అ షేర్ హోల్డర్ ఇంకొక పర్సన్ కూర్చొని దాన్ని బుక్స్ ప్రిపేర్ చేయాలి, అంటే నా సేల్స్ ఎంత, నా ఎక్స్పెన్సెస్ ఎంత అని. అది చేసేవాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్. సో బేసికలీ ఆన్ హై లెవెల్ ఈ 3 డిగ్రీస్ చేసే ఒక కంపెనీలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. రైట్. సో త్రీ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. సో సిఎంఏ అంటే టెక్నికలీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కాస్టింగ్ రిలేటెడ్, కాస్టింగ్ రిలేటెడ్. అండ్ సిఎస్ ఇస్ మోర్ ఆన్ టువర్డ్స్ బ్యాలెన్స్ షీట్ మెయింటెనెన్స్, సెక్రటరియల్ ఆస్పెక్ట్, సెక్రటరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సిఏ ఇస్ మోర్ టువర్డ్స్ బ్యాలెన్స్ షీట్, టువర్డ్స్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్స్ అండ్ ఆల్. రైట్. ఓకే. సో ఆన్ దట్ నోట్, మనం చాలా బాడీస్ పేర్లు విన్నాం, ఎంసీఏ అని చెప్పి, ఆర్ఓఆర్ అని చెప్పి, ఆర్ఓఆర్, ఎన్ని బాడీస్ ఉన్నాయి. ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలంటే ఒక కంపెనీ ఒకసారి చాలా మందికి ఏంటంటే ఉంటుంది అంటే, ఒక నేను బిజినెస్ స్టార్ట్ చేసినానా, నాకు ఒక వెబ్సైట్ వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి,
కంపెనీ రిజిస్టర్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి, ప్రొపరేటర్ చేయాలా, ప్రైవేట్ లిమిటెడ్ చేయాలా, ఎల్ఎల్బి చేయాలా, ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. నాకు కూడా నువ్వు లాస్ట్ 3 మంత్స్ నుంచి నన్ను తోముతున్నావు కాబట్టి నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైట్? సో ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఏం క్లారిటీ లేదు. సో ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలి అంటే ఏమేమి ఎంటిటీస్ రిజిస్టర్ చేసుకోవాలి, గవర్నమెంట్ రిజిస్టర్ రికగ్నిషన్ అంటే ఎక్కడ చేసుకోవాలి, బ్రేక్ డౌన్ ఫర్ మీ. ఓకే, సరే, ఇప్పుడు ఇండియాకి వస్తే అంటే వరల్డ్ వైడ్ ఒకవేళ తర్వాత డిస్కస్ చేయవచ్చు. ఒకవేళ ఇండియాకి వస్తే కనుక ఇప్పుడు సపోజ్ నేను యాజ్ అ పర్సన్, అభిషేక్ యాజ్ అ పర్సన్, ఒక నేను ఒక ఇదే మైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మళ్ళీ, నేను ఒక్కడిని మైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. సో నన్ను ఒక ప్రొపరేటర్ అంటాం బికాజ్ ఐఎమ్ సింగిల్ మ్యాన్ షో, నేను ఒక్కడనే బిజినెస్ చేస్తున్నాను. సో నన్ను ప్రొపరేటర్ అంటారు, నాకు వేరే డిజిగ్నేషన్ ఉండదు, ఏది ఉండదు, ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ మై కంపెనీ, అన్ని నేనే షేర్ హోల్డర్, అన్ని నేనే. సో నన్ను ప్రొపరేటర్ అంటాను. సో ఇప్పుడు నాకు ఇదే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు ఇంకొకరు హెల్ప్ కావాలి, సో వివేక్ హెల్ప్ కావాలి. సో అభిషేక్ అండ్ వివేక్ కలిసి చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు మనం మన ఇద్దరు ఏమంటారు అంటే అందులో ఇద్దరం కలిసి చేసేదానికి చాలా మోడ్స్ ఉండొచ్చు. సే పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్ఎల్పి ఉంటుంది, నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, దాని తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కానీ ఇలాంటివి చాలా వస్తాయి. సో మోర్ దాన్ 2 మెంబర్స్ చేసేవన్నిటికీ ఇవన్నీ వాడతారు, అంటే పార్ట్నర్షిప్ ఫామ్ కానీ, ఎల్ఎల్పి కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ, పబ్లిక్ లిమిటెడ్ కానీ, ఏఓపి, బీఓఐ, జాయింట్ వెంచర్స్ ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ నేచర్ వచ్చేసి చారిటీ. చారిటీ చేసేవాళ్ళు సెక్షన్ 8 కంపెనీస్ అని ఉంటాయి, లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ సొసైటీస్ ఫామ్ చేసుకుంటారు. సో ఓవరాల్గా హై లెవెల్గా ఈ ఇన్ని నేచర్ ఆఫ్ బిజినెసెస్ ఇండియాలో చేసుకోవచ్చు, ఇన్ని నేచర్ ఆఫ్ ఎంటిటీస్. ఒక చారిటబుల్ ఏమో సెక్షన్ 8 కంపెనీస్ చారిటబుల్ యాక్టివిటీస్ చేసి సెక్షన్ 8 కిందకి వస్తాయి, మిగతా అన్ని జనరల్ బిజినెస్ ఫర్ ప్రాఫిట్ మేకింగ్ పర్పస్, అవన్నీ ఈ బిజినెస్లో చేయొచ్చు. రైట్. సో నార్మల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పర్సన్, లెటెస్ట్ హైదరాబాద్లో ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి ఒక ఐడియా ఉంది, వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, ఎలా స్టార్ట్ చేస్తారు, వాట్ డస్ హీ నీడ్ టు చూస్? ప్రొపరేటర్ చూస్ చేసుకోవాలా, పార్ట్నర్షిప్ చూస్ చేసుకోవాలా, దానికి ఏమైనా లైక్ ఏమైనా నీకు హై లెవెల్లో మైండ్ మ్యాప్ లాంటిది, లేకపోతే ఒక ఫ్లో చార్ట్ లాంటిది, లాజిక్ చార్ట్ ఏమైనా ఉందా? ఓకే, సి నేచర్ ఆఫ్ ఎంటిటీ ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్ట్ అయ్యేది 3-4 థింగ్స్ ఉంటాయి. అన్నిటికంటే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే, చాలామంది చేసే తప్పు ఎక్కడ చేస్తాము అంటే కంపెనీ నేమ్ వెతుక్కోవడంలో. ఎంతసేపు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వివేక్ మైత్రం కలిసి కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రైవేట్ లిమిటెడ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం ఇద్దరం ఉన్నాం కాబట్టి. ఎందుకు ఆ లాజిక్ అనేది కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైవేట్ లిమిటెడ్ చేద్దాం అనుకుంటున్నాము, మన మైండ్ ఫోకస్ యూజువల్లీ ఎక్కడ ఉంటుంది అంటే బిజినెస్ ఎలా చేయాలి అన్న దానికంటే కంపెనీకి లీగల్ నేమ్ ఏం పెట్టాలి అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ అభిషేక్ అండ్ వివేక్ అని పెట్టాలా, అదే ఉంటుంది ఎంతసేపు. కానీ నా సజెషన్ ఆర్ వాట్ ఐ బిలీవ్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్కి ఈజీగా ప్రజెంట్ డేరోస్ చూసుకోవాల్సిన డొమైన్ అవైలబిలిటీ ఉందా లేదా, అండ్ నెక్స్ట్ ట్రేడ్ మార్క్ ఉందా లేదా. ఆ రెండు ఉన్నాక లీగల్ నేమ్ ఈజ్ జస్ట్ లీగల్ నేమ్, అంటే అది ఎక్కడ బయటికి విజిబుల్ అవ్వదు. సో ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేటిఎం ఉంది, రీసెంట్గా న్యూస్లో చాలా వస్తుంది. సో పేటిఎం లీగల్ నేమ్ వచ్చేసి 197 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది, కానీ వాడు బ్రాండ్ నేమ్ పేటిఎం, ఎక్కడ 197 అని ఉండదు. సో ఇప్పుడు మన అమెజాన్ ఉంది, అపారియో రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది, అమెజాన్ అని ఎక్కడ వాడికి కనుక, కానీ బ్రాండ్ నేమ్ ఇస్ అమెజాన్. వాడికి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది దొరకలేదేమో, వాడు దొరికిందో లేదో తెలీదు. బట్ దాని మీద టైం వేస్ట్ చేయడం కంటే ఎంసీఏలో ఏ నేమ్ అవైలబుల్ ఉంటా నేమ్లో ఈజీగా చూస్ చేసుకోవచ్చు. అది చూస్ చేసుకున్నాక సెకండ్ ఎనర్జీ వెళ్లాల్సింది ఎప్పుడైనా ట్రేడ్ మార్క్ అవైలబుల్ ఉందా లేదా అని. సపోజ్ ఈరోజు పేటిఎం ఆల్రెడీ వాడికి ట్రేడ్ మార్క్ లేకుండా ఇంత కైండ్ ఆఫ్ రీచ్ వచ్చింది అనుకుంటే, సపోజ్ ఇంకెవరన్నా ఒక లిటిగేషన్ ఫైల్ చేస్తే అదంతా వెనక్కి వెళ్ళిపోతుంది చిన్న ఇష్యూకి. సో అందుకని ట్రేడ్ మార్క్ అనేది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉన్నాక ఇప్పుడు నేచర్ ఆఫ్ బిజినెస్ ఎలా చూస్ చేసుకోవాలి అని, సే ప్రొపరేటర్ ఆ ప్రైవేట్ లిమిటెడ్ అని. సింగిల్ మ్యాన్ షో ఉంటే ఇండియాలో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటేంటి ప్రొపరేటర్, ఇంకొకటి రీసెంట్గా బడ్జెట్లో 5 ఇయర్స్ బ్యాక్ ఏమొచ్చింది అంటే ప్రొపరేటర్ కెన్ స్టార్ట్ ఎ ప్రైవేట్ లిమిటెడ్, దాన్ని 1% కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అంటాం, ఓపీసీ అని అంటారు కామన్ గా పిలిచేది. సో 1% ప్రైవేట్ లిమిటెడ్ లాగా చేయొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండే అంటే, సపోజ్ నేను ఒక్కడనే ఉన్నాను, నాకు అసలు పార్ట్నర్స్ ఎవరు లేరు, మా స్పౌస్తో కానీ, మా పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఐ డోంట్ వాంట్ పార్ట్నర్ విత్ ఎనీవన్, ఆ ఐడియా నాది నేనే చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిన దానికి ప్రొపరేటర్ అని పిలుచుకోవాలని నాకు లేదు, నాకు జనాల్లో డైరెక్టర్ అని పిలవాలి, నాకు ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని అడ్వాంటేజెస్ నాకు కావాలి అని చెప్పేసి 1% కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టింది. సో అది ఇండివిజువల్గా ఉంటే రెండింటిలో ఏదన్నా చేసుకోవచ్చు. మోర్ దెన్ 2 మెంబర్స్ వెళ్తే కనుక యూజువల్గా అయితే పార్ట్నర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్తారు. ఇంకొకటి కూడా ఉంటుంది పార్ట్నర్షిప్కి అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి హైబ్రిడ్ మోడల్ అనమాట, అది కూడా అంటే నాట్ వెరీ రీసెంట్ బట్ ఒక 2-3 డికేడ్స్ బ్యాకే వచ్చింది. సో ఫస్ట్ ఏమో మనకు ప్రొపరేటర్, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్, సారీ పార్ట్నర్షిప్, దాని తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ వస్తుంది. సో ఈ నేచర్ ఆఫ్ బిజినెస్ చూస్తే అంటే అడ్వాంటేజ్ ఒకవేళ చూస్తే
అడ్వాంటేజ్ ఒకవేళ చూస్తా అంటే ఎందుకు ప్రైవేట్ లిమిటెడ్ చూస్ చేసుకుంటారు, ఎందుకు సారీ ఇందాక నేను చెప్పినట్టు ప్రైవేట్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ తో పాటు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని ఒకటి ఉంది ఎల్ఎల్పి అని చెప్పేసి, అండ్ ఏది ఎప్పుడు చూస్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ రీసెంట్ టైమ్స్లో పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 యాక్ట్ డిఫైన్ చేసేది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. సే ఇంకొక నేను 4-5 పాయింట్స్ కన్సిడర్ చేస్తాను యూజువల్ ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు కూడా. కైండ్ ఆఫ్ బిజినెస్ ఏంటి, చాలామంది ఏం ఆలోచిస్తారు అంటే ఈరోజు నేను ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నాను నా ప్రోడక్ట్, 10 ఇయర్స్ తర్వాత ఎవరికి చేస్తున్నాను, నా ఎండ్ పాయింట్ ఏంటి, మిషన్ విజన్ స్టేట్మెంట్ అంటాం కదా. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని బట్టి మన లీగల్ స్ట్రక్చర్ డిఫైన్ అవుతుంది. తర్వాత అది మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మార్చుకోవాలని ఏమీ కాదు, 100% మార్చవచ్చు. సో ఇప్పుడు అదే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ నేను వివేక్ ఇద్దరం కలిసి పెట్టాము, మన ఇద్దరం ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టాం, మైక్ స్టార్ట్ చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక నాన్ రెసిడెంట్ ఉన్నారు, హూ ఇస్ నాట్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్సన్ ఉన్నారు, హీ వాంట్స్ టు బి అ డైరెక్టర్ ఇన్ అవర్ కంపెనీ ఆర్ హూ వాంట్స్ టు బి అ షేర్ హోల్డర్ ఇన్ అవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లో హ్యాపీగా హీ క్యాన్ జాయిన్ ఇన్. అదే ఒకవేళ మనం పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక చేసినట్లయితే నాన్ రెసిడెంట్ కెనాట్ బి అ పార్ట్నర్, ఇది చాలా మందికి తెలియదు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమంటారు, మన ఇద్దరం వచ్చిన తర్వాత సడన్ ఒక ఇన్వెస్టర్ వస్తారు, ఇప్పుడు మన దగ్గరికి ఇన్వెస్టర్ వచ్చినప్పుడు మాది పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్తాము, మనము నేను తనకి ఓకే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తాం, బట్ హీ తనకు లా తెలుసు యాజ్ ఎ నాన్ రెసిడెంట్ నేను అసలు ఇన్వెస్ట్ చేయలేను అని చెప్పేసి, నేను ఒక పార్ట్నర్ అవ్వలేను అని చెప్పేసి ఇందులో. సో అప్పుడు పార్ట్నర్షిప్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్కో ఎల్ఎల్పికో కన్వర్ట్ చేయాలి అంటే కాంప్లయన్స్ ఉంటుంది, టైం పడుతుంది, కాస్ట్ అవుతాయి, అన్నీ అవుతాయి. సో దానికంటే ముందే కొంచెం తీసుకుంటే కొంచెం బెటర్, అండ్ కాస్ట్ కూడా ఎక్కువ డిఫరెన్స్ ఏం అవ్వదు, ప్రైవేట్ లిమిటెడ్కి పార్ట్నర్షిప్కి ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ ఒక అకౌంటెంట్ ఉంటాడు, ఒక అకౌంటెంట్కి ఇన్హౌస్లో ఉండే అకౌంటెంట్కి సిఏకి డిఫరెన్స్ ఏముంటుంది, అండ్ అకౌంటెంట్ ఏం పని చేస్తాడు, సిఏ ఏం పని చేస్తారు? ఓకే, బికాస్ చాలా మంది అకౌంటెంట్స్ పెట్టుకుంటారు, సిఏస్ పెట్టుకోరు, రైట్? అండ్ సిఏస్ కొంతమంది ఇన్హౌస్ ఉంచుకుంటారు కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో, కొంతమంది చాలా వరకు అవుట్సోర్స్ చేస్తారు మన ఏజెన్సీస్కి. సో అకౌంటెంట్ ఎవరెవరికి ఉండాలి, ఎందుకు ఉండాలి, వాళ్ళ రోల్స్ ఏంటి, సిఏ రోల్ ఏముంటుంది? ఓకే, సో మళ్ళీ ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఒక అకౌంటెంట్స్లో కూడా జూనియర్ అకౌంటెంట్స్ ఉంటారు, సీనియర్ అకౌంటెంట్స్ ఉంటారు. నాట్ ఎవ్రీ అకౌంటెంట్ ఈస్ సేమ్, నాట్ ఎవ్రీ చార్టర్డ్ అకౌంటెంట్ ఈస్ ఆల్సో సేమ్. సో చార్టర్డ్ అకౌంటెంట్ ఈస్ ఆల్సో అన్ అకౌంటెంట్ ఫర్ షూర్, కానీ సిఏ రోల్ మేజర్గా ఎక్కడ రావాలి, ఎక్కడ వస్తుంది అనే దానికంటే ఎక్కడ రావాలి అని నేను బిలీవ్ చేస్తాను. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము మాట్లాడుతున్నప్పుడు సే మనకు టీ తాగాలనిపించింది, ఓకే, సో ఫర్ మనకు టీ తాగాలనిపించింది. సో యు ఆర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, యూ వాంట్ టు ఆఫర్, నాకు ఒక టీ ఆఫర్ చేశారు. సో మన మీ అకౌంటెంట్ కానీ మీ ఆఫీస్ బాయ్ కానీ టీ తెమ్మని చెప్పారు వెళ్ళి. సో ఆ టీ తీసుకొచ్చాడు, ఒక 100 రూపీస్ బిల్ అయింది, తీసుకెళ్ళి అకౌంటింగ్లో సబ్మిట్ చేశారు. జూనియర్ అకౌంటెంట్ కానీ ఎవరో అక్కడ ఉన్న అకౌంటెంట్ కానీ వాళ్ళ అది ఎందులో రికార్డ్ చేయొచ్చు, దాని క్లాసిఫికేషన్ నేనెవరో వాళ్ళకి తెలుసు, ఒక గెస్ట్ వచ్చాను. సో వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి సే స్టాఫ్ వెల్ఫేర్ అనే దాంట్లో రికార్డ్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో లేటర్ ఆన్ ఇలా నీ దగ్గరికి రోజుకి 10 మంది వస్తారు, నెలకి 20 మంది వస్తారు. సో నువ్వు మంత్ ఎండింగ్కి నువ్వు ఏం అడుగుతావు అంటే, నా దగ్గరకు వచ్చిన గెస్ట్స్కి నాకు ఎంత ఖర్చు పెట్టాను అని అడుగుతావు. అప్పుడు నీకు ఒక రిపోర్ట్ తీసుకొస్తారు అకౌంటెంట్, ఆ రిపోర్ట్ పైన స్టాఫ్ వెల్ఫేర్ అని రాసి ఉంటుంది. అందులో ఓకే అభిషేక్ వచ్చాడు 100 రూపీస్ స్పెండ్ చేశాము, వీళ్ళు వచ్చారు ఇంత స్పెండ్ చేశాము, ఓవరాల్గా ఒక 1 లాక్ స్పెండ్ చేశాము ఆ రిపోర్ట్లో ఉంటుంది. కానీ మనకు తెలియకుండా రిపోర్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టాఫ్ వెల్ఫేర్ అని చెప్పి ఈవెన్ స్టాఫ్ టీ తాగినా కూడా అందులోనే ఎంటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు నీకు అనాలిసిస్ చేయడానికి బేసిక్ ఎగ్జాంపుల్ అంటే, నేను టీ బయట నుంచి తెచ్చుకోవాలా, ఇన్హౌస్ మెషిన్ పెట్టుకోవాలా అన్న దానికి దగ్గర డేటా లేదు. ఆర్ నేను స్టాఫ్కి ఎంత వర్త్ ఆఫ్ బెనిఫిట్ ఇస్తున్నా, నా ఎంప్లాయీ కాస్ట్ ఎంత అని అడిగితే నా దగ్గర డేటా లేదు. రైట్. సో అప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ అనే పర్సన్ ఈజ్ లైక్ ఎ కోచ్ అనమాట, సింపుల్. ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి ఓకే ఇది ఇలా చేస్తున్నావు, అది రెండు బైఫర్కేట్ చేయి, స్టాఫ్ కోసం పడింది స్టాఫ్ వెల్ఫేర్ లో వేయండి, బయట నుంచి వచ్చిన వాళ్ళది గెస్ట్ కి బిజినెస్ ప్రమోషన్స్ లో వేయండి. రైట్. సో సిఏ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు, అకౌంటెంట్ దాన్ని ఎన్ఫోర్స్ చేస్తాడు. యా, ఇదే స్ట్రక్చర్ ఎట్ ఎనీ లెవెల్ ఆఫ్ ది కంపెనీ చేయాలి. రైట్. సే ఎట్ ఎనీ లెవెల్, ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది, దీని ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అనొచ్చు. సో ఒక బేసిక్ స్ట్రక్చర్ నేను చెప్పింది. సో ఇలాంటిది ప్రతి ఒక్క దగ్గర మనం స్ట్రక్చర్ చేయొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ ఏ ప్రైస్ కి అమ్మాలి అన్న దగ్గర నుంచి, ఒక ఒక పర్టికులర్ ఎక్స్పెన్స్ని హెడ్లో వేయాలి అనే దగ్గర నుంచి, ఒక ప్రోడక్ట్ని ఏ ప్రైస్కి అమ్మాలి, ఏ మార్కెట్లో అమ్మాలి, ఎంత కమ్మాలి, ఏ డేలో అమ్మాలి, అది కూడా చెప్పగలుగుతాడు. సో అది తన మళ్ళీ ఎక్స్పర్టీస్ బేస్ ప్రకారం. రైట్. సో చాలామంది నేను కన్స్టెంట్గా చూస్తుంది ఏంటంటే, చాలామంది కొన్నిసార్లు ఈ న్యూస్ వస్తుంటుంది, కోట్ల కోట్ల టర్న్ ఓవర్ చేశాడు, వీడు 0% ట్యాక్స్ కట్టాడు అని చెప్పి. నాకు అర్థం అవుతుంది ఏంటంటే, వీడు 0% ట్యాక్స్ ఎలా కడుతున్నాడు,
వాట్ ఈజ్ ఈ డూయింగ్, అంటే ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఈజ్ ఇట్ ఇల్లీగల్, వాట్ ఈస్ ఇట్ ఎలాగా? ఓకే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0% ట్యాక్స్ కడుతున్నారు అంటే ఇట్ షుడ్ బి చారిటబుల్. దట్ ఈస్ అ బిజినెస్ నాట్ మెంట్ ఫర్ ప్రాఫిట్ మోటివ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇండియాలో ఇన్కమ్ వస్తే పక్క ట్యాక్స్ కట్టాల్సిందే, ఎక్సెప్ట్ ఫర్ 3-4 సిచ్యువేషన్స్. ఎలా అంటే, ఫస్ట్ థింగ్ చారిటబుల్ అవుతాయి, సెకండ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుంటే. సో ఇఫ్ సమ్ వన్ ఇస్ స్టార్టింగ్ ఎ స్టార్టప్, DPIIT అని ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది తీసుకున్న తర్వాత ఇంకొక క్వాలిఫైడ్ స్టార్టప్స్కి 3 ఇయర్స్ ట్యాక్స్ హాలిడే పీరియడ్ ఇస్తున్నారు. సో వాళ్ళు ట్యాక్స్ పే చేయరు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయరు వాళ్ళు కూడా. సో ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే 0% ట్యాక్స్ అనేది వస్తుంది, లేదు అంటే ఇన్కమ్ కంటే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉండడం. సో ఇప్పుడు కొన్ని బిజినెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఎలా అంటే వన్ ఆఫ్ ది బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉంటాయంటే, సే జనాలకి నేను అలవాటు చేయాలి ఒక యాపిల్ స్ట్రాటజీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనాలకి నేను ఒక ప్రోడక్ట్ని అలవాటు చేయాలి అంటే వాడు ఫస్ట్ ఆ ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్కి పుష్ చేస్తాడు వీలైనంత వరకు మార్కెట్లో. సే ఓలా ఊబర్ స్టార్టింగ్లో మనకు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మనకు ఫ్రీగా ఎన్నో రైడ్స్ చేసాము, 1 ఇయర్ ఫ్రీగా ట్రావెల్ చేసాము. సో అదంతా వాడికి కాస్టే, వాడు బ్యాలెన్స్ షీట్లో అది మొత్తం కాస్ట్ లాగే ఉంటుంది వాడు పిఎన్ఎల్లో అది మొత్తం. సో వాడికి అప్పుడు ఎక్కువ లాస్ ఉంటుంది యూజువల్గా. సో ఆ స్ట్రక్చరింగ్ బేస్ అప్పుడు వాడికి ఫస్ట్ ఇయర్లో యూజువల్లీ లాసెస్ ఎక్కువ ఉంటాయి, వారి ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద బిజినెస్. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఉన్న లాసెస్ని ఆ ప్రాఫిట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఓవరాల్గా యావరేజ్ అదే ట్యాక్స్ పే చేస్తారు. కానీ యాజ్ సచ్ 0 ట్యాక్స్ పే చేయడం అనేది ఇండియాలో అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ చారిటబుల్ ఆర్ అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ అండర్ ట్యాక్స్ హాలిడే, అది అసలు పాసిబిలిటీ ఉండదు. కానీ కొన్ని బిజినెసెస్ 1% ఉంటాయి, అంటే బయటకు చెప్పడం ఎలా ఉంది అంటే నేను ఓన్లీ నా ప్రాఫిట్ మార్జిన్స్ 1% ఉంటాయి అని. కొన్ని కైండ్ ఆఫ్ బిజినెస్ అలా ఉంటాయి, సే హోల్సేల్ రీటైల్ హోల్సేల్ షాప్స్ తీసుకోండి, రైట్, వాళ్ళందరూ కూడా వాల్యూమ్ బిజినెస్ ఉంటాయి, వాల్యూమ్ బిజినెస్ ఉంటాయి. సో అందుకని ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ప్రాఫిట్ పర్సంటేజ్. కానీ దాని మీద కట్టే ట్యాక్స్, సే ఇప్పుడు నా టర్న్ ఓవర్ ఒక 1 crore అనుకోండి, సపోజ్ ఇఫ్ ఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ మైక్ నా టర్న్ ఓవర్ ఇస్ 1 crore, అందులో నేను హోల్సేల్ చేస్తా కాబట్టి సే 5% ఇస్ మై ప్రాఫిట్ మార్జిన్, 1 crore 5% ఇస్ 5 lakhs, 5 lakhs అనేది మన ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది మైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి. దాని మీద నేను ఒక 25% ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాను అనుకోండి, సో నాకున్న నా ప్రాఫిట్ మీద ఎంత ఉంది, నా 5% మీద 25%, విచ్ ఇస్ నథింగ్ బట్ రఫ్గా 1.5% మనం ట్యాక్స్ పే చేస్తాము రఫ్గా. అప్పుడు మనం ఏమనిపిస్తుంది, వచ్చా ఇంత ట్యాక్స్ పే చేస్తున్నారా అని. సో ఆ క్యాలిక్యులేషన్లో కొన్నిసార్లు బయటకు వస్తుంది తప్పించి, యూజువల్గా అయితే అంత తక్కువ ట్యాక్స్ వాళ్ళు పే చేయరు, చేయకూడదు, ఇండియాలో అలాంటిది లేనే లేదు. అగ్రికల్చర్ బిజినెస్ కూడా ఎగ్జెంప్ట్ కదా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జెంప్ట్ అంటే యాజ్ సచ్ ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్. కానీ అక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, ఏంటి అంటే సే ఇప్పుడు నాకు ఒక ఓన్లీ నాకు అగ్రికల్చర్ ఇన్కమే వస్తుంది ఒక 5 lakhs, నేను 1 rupee ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఐఎమ్ సూపర్ గుడ్. కానీ సే ఫర్ ఎగ్జాంపుల్, అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కాదా అని చెప్పాలి అంటే ఐ నీడ్ టు అట్లీస్ట్ ఒక 10 minutes చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే సో ఇప్పుడు నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబిలిటీ స్ట్రక్చర్ యాజ్ సచ్ ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ ఉండదు, 100% ట్యాక్స్ ఉండదు. కానీ నేను ఒక ఇండివిజువల్, నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్, సే నా ఇన్కమ్ ఇయర్లీ ఒక 5 lakhs అనుకోండి, నా ఇన్కమ్ వచ్చేసి ఆ 5 lakhs ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రకారం ఒక ఫస్ట్ 2.5 lakhs మీద 0 tax, సెకండ్ 2.5 lakhs మీద 5% పడుతుంది, 5% పడుతుంది. సో 5% అంటే 12,500, నా ఇన్కమ్ ఎగ్జాక్ట్ 5 lakhs కంటే తక్కువ అంటే 4,99,999 అవుతే ఆ 12,500 గవర్నమెంట్ నాకు రిబేట్ ఇచ్చేస్తుంది, అంటే నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏం లేదు అసలు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ పెట్టి ఒక 10 lakhs పెడతారు, నార్మల్ ఇన్కమ్ 2 lakhs పెడతారు, ఆ 2 lakhs ట్యాక్స్ పడదు అని అనుకుంటారు. ఎందుకంటే అగ్రికల్చర్ ఇన్కమ్ 0, నాకు మిగతా ఇన్కమ్ 2 lakhs ఉంది, విచ్ ఇస్ లెస్ దాన్ మై బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. 2.5 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇయర్కి. సో అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ 10 lakhs ఉంది, ఆ 10 lakhs మీద గవర్నమెంట్ నన్ను ట్యాక్స్ అడగట్లేదు 0, కానీ నాకు వేరే ఇన్కమ్ 2 lakhs ఉంది విచ్ ఇస్ లెస్ దాన్ 2.5. అందరూ ఒక అపోహలో ఏముంటారు అంటే ఇది ఎలాగో ఎగ్జంప్ట్, ఇది 2.5 లోపల కాబట్టి ఇది కూడా ఎగ్జంప్ట్ అంటాడు. కానీ అలా చేయడు, ఫస్ట్ ఏం చేస్తాడు అంటే 10 2 యాడ్ చేసి 12 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు, మళ్ళీ 2 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు. రైట్, సో రెండు డిఫరెంట్ పార్టిషన్స్ లా చేసుకొని రెండు మీద క్యాలిక్యులేట్ 2 మీద ట్యాక్స్ పడాల్సిందే. రైట్ 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 ఓకే, అగ్రికల్చర్ నుంచి పేరు చెప్పుకొని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు ఆ సెక్షన్ ఆ ప్రొవిజన్ అని చెప్పేసి ఇది తీసుకొచ్చాడు. రైట్, సో ఆన్ దట్ నోట్ లెట్ us come into the business aspect of it. ఓకే, రైట్, ఇప్పుడు ఒక బిజినెస్ ఉన్నారు అనుకున్నాను అనుకోండి, మనకి బిజినెస్ లో నార్మల్ గా 4 pillars ఉంటాయి, ఒకటి సేల్స్, ఇంకోటి మార్కెటింగ్, ఇంకోటి ఆపరేషన్స్, ఇంకోటి ఫైనాన్స్ అనుకుందాం. ఎవరిని అడిగినా కూడా సేల్స్ ఇంపార్టెంట్, సేల్స్ ఇంపార్టెంట్, సేల్స్ ఇంపార్టెంట్ అని అంటాడు, నేను సేల్స్ ఇంపార్టెంట్ అని అంటాను. ఫైనాన్స్ ని చాలా మంది పుట్ ఇట్ ఇన్ ద లాస్ట్ బికాస్ చాలా మంది దే డోంట్ వాంట్ టు డీల్ విత్ ఇట్. రైట్, నేను చూసిన వరకు
స్మార్ట్ యాక్చువల్లీ బిజినెస్ చేసేటోళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మార్వాడీస్, గుజరాతీస్, వీళ్ళకి నిజంగా నోరెప్పితే వాళ్ళకి బిజినెస్ వస్తుంది. దందా వచ్చిన వాళ్ళందరూ రైట్ రైట్ పచ్చిగా మాట్లాడుకుంటే మన హైదరాబాద్ భాషలో దందా వచ్చిన వాళ్ళు రైట్, వాళ్ళకి నెంబర్స్ ఇలా నాలుగు మీద ఉంటాయి రైట్. వాళ్ళు ఫైనాన్స్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళు ఫైనాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ చేస్తారు మెయిన్గా రైట్. ఎందుకంటావు ఫైనాన్స్ అంత బ్యాక్ వెళ్ళిపోయింది, ఇజ్ ఇట్ లైక్ నెగ్లెక్ట్? దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటి, దానివల్ల నెగిటివ్ పాయింట్ ఏంటి? బ్యాక్ వెళ్ళిపోయిందంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియదు. యాజ్ నువ్వు కరెక్ట్గా చెప్పినట్లు ఫైనాన్స్ ఇంపార్టెన్స్ తెలియదు. ఇప్పుడు ఫైనాన్స్ అనేది వచ్చేసరికి ఎలా అంటే చాలా మంది జిఎస్టీ ఫైల్ చేసామా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసామా, రైట్, ఆ మంత్ కి కాంప్లైన్స్ అయిపోయిందా, టీడీఎస్ కట్టేసామా, ఇదే ఉంటుంది మైండ్ లో. ఇది తప్పించి ఇంకా వేరేది రాదు ఫైనాన్స్ లో. కానీ యాక్చువల్ చూడాల్సింది ఏంటి అంటే, సే ఇప్పుడు సేల్స్ ఎగ్జాంపుల్ చెప్తాను, సేల్స్ షుడ్ ఆల్వేస్ బి ఫస్ట్. సేల్స్ లేకపోతే నాకు నా గుండె ఆగిపోయినట్టే, నా బ్లడ్ పంప్ అవ్వాలి నా బాడీకి అంటే మై హార్ట్ షుడ్ ఆల్వేస్ బి పంపింగ్. సో దట్ ఈస్ మై సేల్స్ ఫర్ షూర్. బట్ ఐ కన్సిడర్ ఫైనాన్స్ ఈజ్ మై బ్రెయిన్. డెఫినెట్ 100% ఫైనాన్స్ ఈజ్ మై బ్రెయిన్ ఫర్ ఎ బాడీ. ఎందుకు అంటున్నాను అంటే మన కంపెనీకి హెల్త్ చెప్పాలని చెప్పాను చూసావా. సో ఒకడు కింద పడినప్పుడు నువ్వు పడ్డావా, అసలు ఎన్ని రోజులు నువ్వు ఇలా పడుకోవచ్చు, అసలు నువ్వు హాస్పిటల్ నీకు ఎన్ని రోజులు అవసరము, నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు పని చేసుకోవచ్చు అని చెప్పేది ఫైనాన్స్. డాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్స్ పర్సన్గా. ఎందుకు అంటే సే ఇప్పుడు నా కంపెనీలో ఒక ఈరోజు నాకు ఒక 4-floor బిల్డింగ్ ఉంది, నేను ఒక హాస్పిటల్ ఓనర్ ఉన్నాడు, హీ హాస్ గాట్ 4 ఫ్లోర్స్ ఉంది అండ్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, గైనకాలజీ ఉంది, న్యూరాలజీ ఉంది, ఆర్థో అన్నీ ఉన్నాయి. సో ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ నుంచి తనకు ఒక 10 lakhs వస్తున్నాయి నెలకి, ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ నుంచి. మిగతా 3 డిపార్ట్మెంట్స్ అసలు ఏవి కొంచెం వస్తున్నాయి, అసలు ఏం రావట్లేదు అనుకుంటు కొంచెం వస్తున్నాయి. ఏ మంత్ ఎండింగ్కి తన పాకెట్కి 10 lakhs వస్తున్నాయి, తను చాలా హ్యాపీగా ఉంటాడు, అందుకని ఫైనాన్స్ నెగ్లెక్ట్ చేస్తాడు. ఒక్కసారి డెప్త్కి వెళ్ళి చూస్తే తనకు ఏమర్థం అవుతుంది అంటే తనకు వస్తుంది 20 lakhs. ఆ 20 lakhs ఒక 5 lakhs ఏమో పైన 3 floors రెంట్ పోతుంది, పైన 3 floors రెంట్ వెళ్ళిపోతుంది తనకు వచ్చిన 20 lakhs. 5 lakhs ఇంకో 5 lakhs దాని మార్కెటింగ్కి వెళ్తుంది, కానీ మిగతా ఉన్న 3 floors. సో దానివల్ల ఆయనకు వచ్చి ఆయనకు రావాల్సిన 20 lakhs కాస్త 10 lakhs అయిపోయింది. ఫైనాన్స్ టీమ్ వాళ్ళకి ఏం చెప్పాలి, యాజ్ అ ఫైనాన్స్ తను ఏం చూసుకోవాలి అంటే నాకు ఫ్లోర్ వైజ్ నాకు ఎంత ప్రాఫిట్ ఉంది, ఆర్ 1st floor నాకు గైనిక్ డిపార్ట్మెంట్ ఉంది, గైనిక్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఎంత ప్రాఫిట్ ఉంది, దాన్ని సేల్స్తో కంపేర్ చేయాలి. నాకు గైనిక్ నుంచి నాకు సేల్స్ ఒక 10 crores వచ్చాయి, నా లీడ్స్ గూగుల్ నుంచి ఆర్ నాకు ఎక్స్వైజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు లీడ్స్ మొత్తం ఇంత వచ్చాయి, పర్ లీడ్ నాకు ఎంత కన్వర్షన్ ఉంది. సో అది ఆయన క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఆయన ఏం చెప్పొచ్చు అంటే నా పైన ఉన్న 3 floors నేను ఆపేస్తున్నా, నేను దాన్ని సబ్లీస్కి ఇచ్చేస్తున్నా, సో ద నెక్స్ట్ మంత్ నుంచి ఆయన ప్రాఫిట్స్ 20 lakhs వస్తాయి. సో అలా చేస్తే ఫైనాన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అండ్ ఫైనాన్స్ చేయాల్సిందే అది రైట్. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అది అవి ఎలా అయినా చేయాలి, అది అసలు వేరే ఆప్షన్ లేదు. ఫుడ్ తినాలి అంటే తినాల్సిందే, వేరే ఆప్షన్ చచ్చిపోతాం, అది చేయాల్సిందే పక్క, ఇట్ ఇస్ ఎ రూల్, ఇట్ హాస్ టు బి డన్. ఎందుకు చేయాలనే క్వశ్చన్ లేదు, కానీ యాక్చువల్ గా వాళ్ళు బ్రెయిన్ పెట్టాల్సింది టెక్నికలీ మనీ మేనేజ్మెంట్, మనీ ఆప్టిమైజేషన్ మీద రైట్. ఒకవేళ నేను 1 rupee పెడుతున్నా 3 rupees వస్తుంది అంటే ఆ 3 rupees ఇంకో 4 rupees వచ్చే కెపబిలిటీ ఎందుకు లేదు, ఆ 1 rupee ఎక్కడ పోతుంది ఐడెంటిఫై చేసి సెగ్మెంట్ చేసి అనాలిసిస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏం డిఫికల్ట్ థింగ్ అంటే అందరూ అనుకునేది మనీ సంపాదించడం కష్టం అనుకుంటారు, సంపాదించడం కష్టం అనుకుంటారు లిటరలీ. కానీ ఎల్ఎప్ ఈవెన్ ఒక ఎవరైనా సంపాదించగలుగుతారు, స్టార్టింగ్ ఫ్రమ్ ర్యాక్ పికర్స్ దగ్గర నుంచి ముఖేష్ అంబాని ఎవరైనా డబ్బులు సంపాదించగలుగుతారు. ది ఓన్లీ పాయింట్ ఇస్ హౌ టు మేనేజ్ మనీ. సంపాదించడం ఎప్పటికీ గొప్ప కాదు, అది నీ ఎఫర్ట్ ఏం లేదు అందులో. సంపాదించడం ఎప్పటికీ నీ తల్లిదండ్రులు చదివించారు, నువ్వు సంపాదిస్తున్నావు, ఏదో పని చేసి సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి కూడా సంపాదిస్తారు. కానీ దాన్ని ఎలా మల్టిప్లై చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నాట్ అబౌట్ how to earn money, it's all about how to manage money. Effectively manage money, right. So managing money అనేది ఒక చాలా గేమ్ పాయింట్. సో నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను అనుకో, ఓకే, కంపెనీ రన్ చేస్తున్నప్పుడు మనీ ఎందుకు మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది క్రియేట్ బ్రేక్ డౌన్ చేసావు, ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేసావు. దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత ఎంప్లాయీస్ ఉన్నారు, నేను ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలి, నేను ఇంత ప్రాఫిట్ చేయాలి అనే ఫ్రేమ్వర్క్ ఉందా? లేకపోతే నాకు ఇంత 10 ఎంప్లాయీస్ ఉన్నారు అంటే సడన్ గా నాకు డబ్బులు రావడం మానేసినాయి అంటే వాళ్ళని బికాస్ థింగ్ ఇస్ నేను వీఆర్ నాట్ రన్నింగ్ ఫ్రీలాన్సింగ్ ఫర్మ్స్ కదా, కంపెనీస్ రన్ చేస్తాను కదా. ఈ రోజు నాకు సేల్స్ రాలేదంటే రేపు అని ఫైర్ చేసేయలేను కదా. సో అలాంటి ఫ్రేమ్వర్క్ ఉంటుందా విచ్ యూ గైస్ ఫాలో, విచ్ కెన్? అంటే సే ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే రైట్లీ ఆస్ట్, సే సపోజ్ వన్ ఆఫ్ ది, ఇది ఎప్పటి నుంచి జనాలకి ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అంటే పాండమిక్ నుంచి. పాండమిక్ వచ్చినప్పుడు దిస్ వాజ్ ఫస్ట్ థింగ్, అందరికీ ఇదే డౌట్, అసలు నా దగ్గర నేను వాళ్ళని ఎన్ని రోజులు ఉంచుకోవాలో తెలియదు, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు,
అసలు పోతుందో పోతుందో తెలియదు, అండ్ నేను ఎన్ని రోజులు చేసుకోవాలి. సో యూజువల్గా బిజినెస్ వీళ్ళు అన్నిటికీ ఒక నేను ఒక 4-5 టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్గా వాడతా. సో ఇప్పుడు ఎవరైతే మనిషి హెల్త్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ వెయిట్ చూస్తాడు, తర్వాత బీపీ చూస్తాడు, తర్వాత బేసిక్ హైట్ చెకప్ చేస్తాడు, షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు, డయాబెటిక్ ఈ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఏ హాస్పిటల్కి అని వెళ్ళండి, ఏ జబ్బుతో అని వెళ్ళండి, జ్వరము దగ్గు జలుబు దగ్గర నుంచి ఈవెన్ క్యాన్సర్ లాంటి దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, అవి ఉన్నాయా లేవా అని. ఎందుకంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ అసలు వీడు ఉంటాడా పోతాడు, అసలు అది చూసే ముందు అసలు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, బీపీ అయినా కరెక్ట్గా ఉందా, హార్ట్ అయినా సరిగ్గా ఫ్లక్చువేట్ అవుతుందా లేదా. అలానే ఏ కంపెనీలో అయినా కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి విచ్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ లైక్ ఫస్ట్ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్. క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్లో నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఫండ్స్ ఉండాలి, నా బ్యాంక్ అకౌంట్లో ఆర్ నా లిక్విడ్ క్యాష్ ఎంత ఉండాలి, నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఫండ్స్ ఉండాలి, 1 ఇయరా, 6 మంత్సా, 3 మంత్సా, 1 మంత్ ఉంటే చాలా. నెక్స్ట్ అన్బిల్డ్ రెవెన్యూ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎలా అంటే సే ఇప్పుడు నాకు ఈరోజు నేను ఆ బిజినెస్ షట్ డౌన్ చేస్తే, ఈరోజు నేను ఆ బిజినెస్ కంప్లీట్గా షట్ డౌన్ చేస్తే నాకు నా కంపెనీలో ఆల్రెడీ సైన్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి నాకు ఎన్ని రోజులు ఫండ్స్ వస్తాయి, నా సేల్స్ ఈరోజు ఆగిపోతే నా ప్రజెంట్ సేల్స్లో నుంచి నేను ఎన్ని రోజులు రన్ చేయగలుగుతాను, అండ్ నా అకౌంట్ రిసీవబుల్ ఎంత ఉంది, అండ్ నేను ఆల్రెడీ ఇట్స్ పంపించిన ఇన్వాయిసెస్కి నాకు పే చేయని డబ్బుల వల్ల నా దగ్గర ఎంత అక్యుములేట్ అయ్యి ఉంది, ఇలాంటి మెట్రిక్స్ కొన్ని ఫాలో అవ్వాలి. అండ్ అది క్యాష్ ఎంత ఉండాలి అనేది ఎలా అంటే హైపోథెటికల్ క్వశ్చన్ డెఫినెట్గా కాదు, నేను ఎంతైనా ఉండొచ్చు అని డెఫినెట్గా చెప్పొద్దు. సో ఎంత ఉండాలి అంటే ఇప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనర్ ఫర్మ్ తీసుకుంటలే ఫర్ ఎగ్జాంపుల్, సే ఆర్కిటెక్ట్స్కి కూడా ఒక ఫర్మ్ అంటే ఒక 4 BHK అపార్ట్మెంట్ అనుకోండి, ఏదైనా రెసిడెన్షియల్ ఇంటీరియర్స్ చేసే వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ఇంటీరియర్స్ డిజైన్కి ఒక 90 డేస్ పడుతుంది, పడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ ఒక 90 డేస్ పడితే, ఇంకొక ప్రాజెక్ట్ సెకండ్ మంత్లో వచ్చింది, ఇంకొక ప్రాజెక్ట్ 3rd మంత్లో వచ్చింది, ఇంకొక ప్రాజెక్ట్ 4th మంత్లో వచ్చింది, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క మంత్లో డే 1 రోజు వస్తూ ఉన్నాయి. అంటే 1st మంత్లో వచ్చిన డబ్బులు 90 డేస్ తర్వాత ఇస్తాడు అనుకోండి క్లయింట్, ఓకే, అంటే వీడి 90 డేస్ డబ్బులు ఇస్తేనే నేను చేస్తానని కూర్చోవద్దు, డిజైనర్ కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే వర్క్, సో అంత ఫండ్స్ ఉండాలి. సెకండ్ మంత్ ప్రాజెక్ట్ కూడా మళ్ళీ 90 డేస్, సో అలా ఇప్పుడు నాకు ఈరోజు నేను 2nd మంత్లో ఉన్నాను, అంటే నా దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 1st మంత్ ప్రాజెక్ట్ డబ్బులు నాకు ఇంకా రాలేదు, 90 డేస్ తర్వాత ఇస్తాడు, 2nd మంత్ ప్రాజెక్ట్ డబ్బులు నాకు ఇంకా రాలేదు, ఇంకో 90 డేస్ తర్వాత వస్తాడు. సో నా దగ్గర 2 ప్రాజెక్ట్స్కి నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర 2 ప్రాజెక్ట్స్కి కాస్ట్ మాత్రం నేను ఎగ్జిక్యూట్ చేయాలి, అడ్వాన్స్ కూడా నేను తీసుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నా దగ్గర కొంచెం క్యాష్ కావాలి. సో అది పాయింట్ నెంబర్ 8లో రాయండి, అంటే ఎంత క్యాష్ కావాలి. సే అదొక ఈచ్ ప్రాజెక్ట్ ఒక 10 లాక్స్ అంటే 10+ నాకు ఒక 20 లాక్స్ కావాలి ఒక ప్రాజెక్ట్, ప్లస్ దానికి ఇంకో 50% బఫర్, ఓకే, ప్లస్ నా మంత్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఎంత, మంత్లీ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే నా రెంట్ కానీ, యూటిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, నా ఫ్యూయల్ బిల్స్ కానీ, బిజినెస్కి సంబంధించిన పర్సనల్ ఎక్స్పెన్స్ నేను అనట్లేదు, అది రాసిన తర్వాత దానికి అట్లీస్ట్ ఇవన్నీ ఒక 6 మంత్స్ వరకు నా దగ్గర ఉండగలగాలి, రైట్, అట్లీ 6 మంత్స్ వర్త్ ఆఫ్ క్యాష్ లో నా దగ్గర, నా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ నా బ్యాంక్ లో ఉండాలని నేను అనట్లే, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో అట్లీస్ట్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు నాకు కావాలి అంటే క్లిక్ ఆఫ్ బటన్ ఆ డబ్బులు నా దగ్గరకు వచ్చేసేయాలి విత్ లెస్ రిస్క్, రైట్, అంటే సే అది ఉన్న మన ఫస్ట్ లో ఉన్న ఆప్షన్ ఏమో అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది, ఆ రికరింగ్ డిపాజిట్స్ వస్తాయి, అట్లీస్ట్ అందులో ఆ ఫండ్స్ అనేది అందులో పెడితే నాకు అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉంటుంది, అంటే అది అందులో పెట్టి వదిలేమని నేను అనట్లేదు, ఆర్ అట్లీస్ట్ మీ కరెంట్ అకౌంట్స్ లో కానీ ఆర్ మీ ఏదైనా రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ లో కానీ అంత ఫండ్ ర్యాండమ్ గా పెట్టేసేయండి, అంతకంటే తక్కువ ఉంది అంటే యూ నీడ్ టు మేక్ షూర్ మీరు అందులో క్యాష్ తీసుకొచ్చి అందులో పెడతారు. లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు యూజువల్ గా మనము దందా చేస్తున్నామా దందా చేస్తున్నామా అంటారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నామా అని అంటారు, కొంతమంది స్టార్ట్అప్ అంటారు, ఎంటర్‌ప్రెనర్స్ అంటారు, దందా చేసే వాళ్ళు ఎలా ఉంటది అంటే ఈరోజు చేసామా, ఈరోజు డే గడిచిందా అయిపోయిందా అట్లా అంటారు యూజువల్ అంటే రీసెంట్ టైమ్స్ లో. సో ప్రొఫెషనల్ గా బిజినెస్ చేయాలి, సస్టైనబుల్ బిజినెస్ చేయాలి, స్కేల్అప్ చేయాలి అంటే మనకి అట్లీస్ట్ 6 మంత్స్ నా సేల్స్ ఈరోజు ఆగిపోయినా కూడా నా క్యాష్ ఫ్లో నన్ను సఫైస్ చేయాలి. సో ఇలాంటి అనాలిసిస్ కనుక అట్లీస్ట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు షాక్స్ తగలవు, అలాంటి మొత్తం అమ్మేసిన తర్వాత నేను మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టాను, సేల్ ప్రైస్ ఆల్రెడీ లాంచ్, చాలా మంది ఏం చేస్తారంటే నేను ఈ ప్రైస్కి అమ్ముతున్నాను ఒక బిల్డింగ్ అని చెప్పి చెప్పేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ప్రైస్కి అమ్ముతా, అప్పటికి వాళ్ళు ల్యాండ్ కూడా కొన్నారు, వాళ్ళ ఎస్టిమేషన్ ఓకే నాకు ఇంత ప్రైస్కి నాకు ల్యాండ్ దొరుకుతుంది అని. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ చేసుకుంటారు వాళ్ళు, ఏదైనా ఒక యూనిట్ ఎకనామిక్స్ ఉండాలి అంటున్నాను, ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్కి కొనాలి ఎంత ప్రైస్కి అమ్మాలి, రైట్, అది డెఫినెట్ గా ఉండాలి, అది ఉంటే ఏం ఇష్యూ ఉండదు, ప్లస్ ఇవి మానిటర్ చేసుకుంటూ ఉండాలి, నా క్యాష్ ఫ్లో ఎలా అవుతుంది, నా అన్బిల్డ్ రెవెన్యూ ఎంత ఉంది, నా అకౌంట్ రిసీవబుల్ ఎంత ఉంది అని.
నువ్వు ఇందాక అన్నట్టు సిఏస్ మీరు అడ్వర్టైజ్ కూడా చేసుకోకూడదు కదా, అడ్వర్టైజ్ చేసుకోకూడదు అంటే బిల్ బోర్డ్స్ పెట్టకూడదు, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ చేయకూడదు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మీరు క్లయింట్స్ ఎలా తెచ్చుకుంటారు? త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే సిఎస్ ఇన్ ప్రాక్టీస్, మళ్ళీ దోస్ ఆర్ ఇన్ ప్రాక్టీస్. సో సిఎస్ ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్స్ ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు నేను డెలాయిట్లో వర్క్ చేస్తూ డెలాయిట్లో వర్క్ చేసేవాడిని. సో నేను ప్రాక్టీస్లో ఉన్నా లేను, ఇప్పుడు నా ముందు కూడా సిఏ అభిషేక్ బొడ్డు అనే ఉంటుంది, నాకు ఒక మెంబర్షిప్ నెంబర్ కూడా ఇస్తారు, బట్ ఐ కెనాట్ సైన్ ఆన్ ఎ బ్యాలెన్స్ షీట్. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ నాకు లేదు. సేమ్ లాయర్స్ లాగా కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ప్రతి ఒక్క అన్ని ప్రొఫెషనల్ బాడీస్కి ఇది ఒక ఉంటుంది అనమాట. దెర్ ఇస్ అ బాడీ విచ్ టెల్స్ ఇస్ వెదర్ ఐ కెన్ ఐఎమ్ ఆథరైజ్ టు సైన్ ఆన్ ఇట్ ఆర్ నాట్. సో నేను అదే చార్టెడ్ అకౌంటెంట్, ఇప్పుడు నేను సిఓపి లేదు కాబట్టి ఐ కెన్ సాలిసిట్, ఐ కెన్ అడ్వర్టైజ్, ఐ కెన్ డూ ఆల్ ఆఫ్ దట్. బట్ అ పర్సన్ హూ ఇస్ సిఏ, హూ ఇస్ డూయింగ్ అ ప్రాక్టీస్, లైక్ హూ ఇస్ హోల్డింగ్ అ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్, దే కెనాట్, హీ ఆర్ షీ కెనాట్ అడ్వర్టైజ్. సో వాళ్ళకి ఎలా వస్తాయి మన వర్క్ కానీ, రిఫరల్స్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ వితౌట్ అడ్వర్టైజ్మెంట్ అంటే త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. మన వర్క్ నచ్చి వేరే వాళ్ళు రిఫర్ చేస్తే వాళ్ళే మన దగ్గర, వాళ్ళే మా డోర్ నాక్ చేయాలి సింపుల్. ఇంకా ఆప్షన్ లేదా? ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో వీటిలో కొన్ని క్రియేటర్స్ ఉంటారు, సో లేటెస్ట్ సిఏ రచన రానాడి అనుకోండి, లేకపోతే సిఏ శారద గుప్తా అనుకోండి, వెరీ గ్రేట్ పీపుల్, నైస్ కంటెంట్. సో అక్కడ టెక్నికల్ వాళ్ళు ప్రొడక్ట్స్ పుష్ చేస్తున్నారు లేదా నేను అంత క్లియర్ గా అబ్జర్వ్ చేయలేదు. ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు. సో ఎడ్యుకేట్ చేసి వాళ్ళు నిన్ను ఐడెంటిఫై చేసుకుని ఇన్బౌండ్ వచ్చినా కూడా దట్స్ ఓకే, కానీ నీ పర్టికులర్ నాకు వచ్చి నా నుంచి జాయిన్ అవ్వండి అని అడ్వర్టైజ్ చేసుకోవాలి. నా దగ్గర ఈ క్లయింట్స్ ఉన్నారు, ఐ డు దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్ దిస్ పర్టికులర్ ప్రైస్, రైట్, అలాంటివి మనం చెప్పకూడదు. సో టెక్నికల్ మీరు మార్కెట్ చేసుకోకూడదు, మార్కెట్, సారీ, మీరు మార్కెట్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్ చేసుకోకూడదు, అడ్వర్టైజ్ చేయొద్దు, సింపుల్. అంటే డిఫరెన్స్, నా సర్వీస్, నా ప్రొడక్ట్ నేను మార్కెట్ అడ్వర్టైజ్ చేయొద్దు. నా దగ్గరికి రండి, ప్లీజ్ బై దిస్ ప్రొడక్ట్ ఫ్రమ్ మీ అని నేను చెప్పకూడదు, రైట్. కానీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఇవి అని నేను చెప్పొచ్చు. ఓకే ఓకే, సో హౌ టు ఫైల్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఐ కెన్ టెల్ టు ఎనీవన్, బట్ ఐ కెనాట్ ఆస్క్ దెమ్ టు ఓకే ఐ యామ్ ఫైలింగ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఐ విల్ డు ఇట్ ఫర్ యు అని చెప్పకూడదు, చెప్పకూడదు. రైట్ 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 రైట్, ఫెంటాస్టిక్. ఓకే, సో ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే, నేను ఏ సిఏ ఫామ్ చూసుకున్నా కూడా నార్మల్ గా XYZ and associates, లేకపోతే ఏబిసి అండ్ అసోసియేట్స్, ఓకే, అంటే ఇద్దరు మూడు కలిసి పెట్టుకుంటారు ఎప్పుడు ఒక్క, ఇప్పుడు మీరు అన్నట్టు మనోజ్ దగ్గ అసోసియేట్స్ అని చాలా తక్కువ చూసాను, మేబీ దే ఆర్ వెరీ బిగ్ ఫర్మ్స్, వెరీ వెరీ సీనియర్ పీపుల్, బట్ ఎందుకు అట్లా, వై, వాట్ ఈస్ ద సైకీ బిహైండ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఎక్స్వైజీ అనేటట్టుగా సపోజ్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అండ్ కో అని ఉందనుకోండి, అని ఉందనుకో వీక్, అభిషేక్ అండ్ కో ఉన్నంత మాత్రాన్ని డస్ నాట్ మీన్ దట్ అభిషేక్ ఈజ్ ఓన్లీ వన్, పార్ట్నర్స్ అయి ఉండొచ్చు. నేను సపోజ్ యూఆర్ ఆల్సో సిఏ, బోత్ ఆఫ్ అస్ క్యాన్ బి పార్ట్నర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్స్వైజీ అనుకో అని ఉన్నంటే పార్ట్నర్స్ ఉండొచ్చు. సో ఎందుకు యూజువల్లీ ఎక్కువ చార్ట్ అకౌంటెంట్స్ ఉంటారు అంటే, నేను ఫస్ట్ చెప్పిన థింగ్ ఏమల్లి, ఫైనాన్స్లో దేర్ ఇస్ సో హ్యూజ్ దట్ ఒక పర్సన్ అన్ని చేయలేడు. ఇండైరెక్ట్ ట్యాక్స్ లోనే ఎంత ఉంది అంటే, ఓన్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్, లిటిగేషన్స్, ఫుడ్ ఇండస్ట్రీ చూసే వాళ్ళే చాలా మంది ఉంటారు. వాళ్ళు ఫుడ్ ఇండస్ట్రీ తప్ప వేరే ఇండైరెక్ట్ ట్యాక్స్ చూడనే చూడరు, ఎందుకంటే అది ఒక్క దాంట్లోనే అంత కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆర్బిట్రేషన్స్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, అండ్ ఐపీ డీల్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇన్సాల్వెన్సీ డీల్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ లో అపీల్స్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఒకరు ఓన్లీ ఇంటర్నల్ ఆడిట్ స్పెషలైజేషన్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక దాంట్లో స్పెషలైజ్ అయ్యి దే కమ్ టుగెదర్ అండ్ దెన్ డూ ఇట్. ఓకే, సపోజ్ ఇప్పుడు నీ కంపెనీకి ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి, ఇఫ్ యు ఆస్క్ మీ అభిషేక్ నాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలి నువ్వు చేస్తావా అని, ఒకవేళ నేను ఇప్పుడు నీకు ఓన్లీ ఆర్ ఒక సిఏ దగ్గరికి వెళ్ళి నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలి అని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తారు, నాకు జిఎస్టీ కూడా కావాలి అంటే నేను చేయను పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటాడు, వాళ్ళని జిఎస్టీ అడిగి, అంటే కన్వీనియంట్ కాదు, దట్స్ నాట్ కన్వీనియంట్ ఫర్ ద రీజన్, పీపుల్ కమ్ టుగెదర్, రైట్ రైట్. సో అప్పుడు ఒక వన్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో అన్ని సర్వీసెస్ దొరుకుతాయి. సో దట్ ఇస్ ద ఓన్లీ రీజన్, నాట్ దట్ ఒక సిఏ అన్ని చేయలేడు అని కాదు, బట్ అగైన్ స్పెషలైజేషన్ ఉన్నప్పుడు స్పెషలైజేషన్ కి స్టిక్ అవ్వాలి, స్టిక్ అవుతే ఇట్ ఇస్ లైక్ మోర్ బెనిఫిషియల్, రైట్ రైట్. ఈవెన్ ఛార్జింగ్ కూడా, ఛార్జ్ కూడా ప్రీమియం గా చేయొచ్చు, నాలెడ్జ్ అలానే ఉంటుంది, క్లయింట్ కి వాల్యూ కూడా అలానే ఇవ్వచ్చు, రైట్, జస్ట్ ఆన్ హై లెవెల్ కాకుండా. ఇప్పుడు సే ఎవరన్నా కోవిడ్ లో శానిటైజర్ వాడాం ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ పర్సన్ ఇఫ్ యూ ఆస్క్ మీ శానిటైజర్ కి, కోవిడ్లో వాడే శానిటైజర్ కి, హాస్పిటల్లో యూజ్ శానిటైజర్ కి, నన్ను ఎవరైనా అడుగుతాను జిఎస్టీ ఉంటుందని అడిగితే, యాజ్ అ నార్మల్ పర్సన్ అది ఎందుకు హాస్పిటల్ వాడతాం ట్యాక్స్ ఉండదు అంటారు. ఇంకొక పర్సన్ ఏమనొచ్చు, లేదు లేదు అది హాస్పిటల్ యూస్ కోసం వాడతాం, 5% జిఎస్టీ ఉండొచ్చు అని అంటారు.
ఇంకొకరు ఓన్లీ జిఎస్టీ ఎక్స్పర్ట్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు ఏం చెప్పొచ్చు, అందులో 3 రేట్స్ ఉంటాయి, 5%, 12%, ఇంకొక హయ్యర్ రేట్. దాన్ని మెడిసినల్ పర్పస్ కోసం వాడితే ఒక రేట్ ఉంటుంది, హాస్పిటల్ కోసం వాడితే 5% ఉంటుంది, లేదు మనము రీటైల్గా వాడి అంటే దాన్ని కాస్మెటిక్స్ కోసం కూడా వాడతాం కొన్నిసార్లు, దానికోసం వాడితే 12% ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు. ఒకరు కరెక్ట్, ఒకరు తప్ప అంటే అందరూ కరెక్టే, కానీ ఎంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గరే ఆ పాయింట్ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు మనం ఇందాక పేటిఎం గురించి మాట్లాడుకున్నప్పుడు 197 కమ్యూనికేషన్స్ అన్నాం కదా, అలాగే ఏ పెద్ద కంపెనీ తీసుకున్నా కూడా, ఏ జొమాటో తీసుకున్నా, స్విగ్గీ తీసుకున్నా, పేటిఎం తీసుకున్నా, లైక్ ఎనీ బిగ్ వెంచర్ తీసుకో, వెంచర్ క్యాపిటల్, ఏ ఏ ఫండింగ్కి రేజ్ వెళ్తున్న కంపెనీ తీసుకున్నా కూడా, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండియాలో ఉండవు మోస్ట్ ఆఫ్ టైమ్స్. మోస్ట్ ఆఫ్ టైమ్స్ సింగపూర్లో ఉంటాయి, ఓకే, లేకపోతే దుబాయ్లో ఉంటాయి, రైట్? ఎందుకు? దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా అంటే అన్ని అలా ఉండవు మళ్ళీ. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ కొన్ని కంపెనీస్ అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఏ కంట్రీలో రిజిస్టర్ చేయాలి, ఏ కాంటినెంట్లో రిజిస్టర్ చేయాలి అని 4-5 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో సింగపూర్లో రిజిస్టర్ చేసే వాళ్ళందరికీ ఏషియా స్పెసిఫిక్ రీజన్, ఆపాక్ రీజన్ అంటాం కదా, ఆస్పాక్ రీజన్ అన్నిటికీ మేబీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకుంటారు. సో అందుకని అక్కడ చేస్తుండొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక ట్యాక్స్ స్ట్రక్చర్, ఒక ట్యాక్స్ ప్లానింగ్ ఎవరైనా చేసుకుంటున్నారు, ఇప్పుడు నేను ఒక కంపెనీ, నాకు ఒక కంపెనీ ఉంది, నేను దాన్ని దుబాయ్లో పెడతా, దుబాయ్లో నాకు ట్యాక్స్ ఏమి ఉండదు, దుబాయ్లో నాకు ట్యాక్స్ ఏమి ఉండదు, ఇండియాలో నాకు కంపెనీ ఫ్లోట్ చేస్తే నాకు వచ్చే సేల్స్ మీద ఒక జిఎస్టీ కట్టాలనుకో, సో అది నేను దుబాయ్లో స్పెండ్ చేస్తాను అనుకోండి, దుబాయ్లో చేస్తే నాకు దుబాయ్లో ట్యాక్స్ ఏమి ఉండదు, దుబాయ్లో క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఇండియాకు వచ్చి ఖర్చు పెట్టుకుంటా, నాకు కాస్టే ఉండదు. అండ్ స్పెసిఫిక్గా సింగపూర్లో ఎందుకు చేస్తారు అంటే సింగపూర్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు సింగపూర్ కంట్రీకి వస్తే. అండ్ దానికి చేయడానికి రీజన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము, ఓకే నాది ఒక సింగపూర్ కంపెనీ ఉంది, ప్లస్ నాకు ఓకే నాకు ఇది ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ నేను రిజిస్టర్ చేసినందుకు నాకు క్యాపిటల్ గెయిన్ ఒకటి లేదు, అట్ ది సేమ్ టైం నాకు ఇన్వెస్టర్స్ అక్కడ బేస్ ఎక్కువ ఉంది, సో నాకు ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఈజీగా అవకాశం ఉంది. సో సింగపూర్ ఇస్ ఎ హబ్ ఫర్ ఆల్ ది ఏషియా పసిఫిక్ రీజన్. సో ఏషియా పసిఫిక్లో చేసే బిజినెస్ వాళ్ళందరూ సింగపూర్ నుంచి పర్చేస్ చేస్తారు. సో అందుకోసమని నాకు ఆ వైడ్ రీచ్ నాకు ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి. What are your future plans, Abhishek? Yeah, as of now, like నేను చెప్పినట్లు ఇప్పుడు ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాను విత్ ద నేమ్ ఆఫ్ oneasy.ai. సో అది ఎలా అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి నేను ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చూద్దాం అనుకుంటున్నాను అంటే ఐమ్ ట్రైంగ్ టు క్రియేట్ అ క్లబ్ ఆఫ్ పీపుల్ ఎట్ ది ఎండ్. సో oneasy.club అని చెప్పి వేరే అందులో బేసిక్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్కి అసలు ఏం ల్యాక్ అవుతుంది. నేను మీకు చెప్పినట్టుగా ఒక రిపోర్ట్, ఒక సీఈఓ ఉన్నాడు, ఏం రిపోర్ట్స్ చూడాలి, ఒక చైర్మన్ ఉన్నాడు, అసలు చైర్మన్ అంటే ఎవరు, అసలు ఏం రిపోర్ట్స్ చూడాలి, తను నీ బిజినెస్ హెల్త్ ఎలా చెక్ చేయాలి, నీ అకౌంటెంట్ ఏం క్వశ్చన్స్ అడగాలి, ఒక అకౌంటెంట్ పెట్టుకున్నావు, సో సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ పెట్టుకున్నావు, సో అసలు ఆయన ఏం క్వశ్చన్స్ అడగాలి, జిఎస్టీస్, ఇన్కమ్ ట్యాక్స్ అవి ఎలా ఫైల్ అవుతాయి, ఫైల్ అవ్వకపోతే నీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా వచ్చి నీకు రిప్లై పంపిస్తాడు, నీ జిఎస్టీ ఫైల్ అవుతే నీ జిఎస్టీ డిపార్ట్మెంట్ విల్ సెండ్ యూ నోటీస్. బట్ నీ జనరల్ నీ హెల్త్ చూడాలి అంటే నువ్వు ఏం చేయాలి, నీ బిజినెస్ని ఎలా సెటప్ చేయాలి, ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి, నీ ఫ్యూచర్లో నీ బిజినెస్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని ఎలా చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్కార్పొరేట్ యువర్ బిజినెస్ మోర్ దాన్ ఒక ఏదైనా ఒక కంట్రీలో ఇన్కార్పొరేట్ చేద్దాం అనుకుంటున్నావు, సో దీన్ని ఆటోమేటెడ్ వేలా ఎలా చేయొచ్చు అన్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. ప్లస్ ఒక జనరేటివ్ ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకి జస్ట్ రిటర్న్స్ ఫైలింగే కాకుండా ఎక్స్పీరియన్స్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ ఫైలింగ్ ప్రాసెస్ చూసి అది ఎలా చేయొచ్చు. సో అది ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాము. ఇట్ ఈస్ లైక్ టూ యంగ్, టూ ఎర్లీ. అట్ ది సేమ్ టైమ్ బేసిక్గా కాంటెంట్ ఇన్ అ వే లైక్ రీచబుల్ కాంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి దాని మీద కొంచెం వర్కౌట్ చేస్తున్నాం అనమాట, అపార్ట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్ ది ప్రాక్టీస్. రైట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఇస్, నీ ప్రకారంగా ఏ స్కిల్ నేర్చుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో రైట్ గేమ్ చేంజర్స్ అవుతారు? యా, ద స్కిల్ ఇప్పుడు సపోజ్ చాలామంది డేటా అనలిటిక్స్ చెప్పవచ్చు, చాలామంది ఇవన్నీ నేర్పవచ్చు, బట్ నాకు తెలిసి బిగ్గెస్ట్ స్కిల్ ఈజ్ లైక్ కామన్ సెన్స్. సో అదొక స్కిల్, అదొక స్కిల్ అందరికీ డెఫినెట్గా ఉండాలి. అది నేర్చుకోవచ్చా అంటే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. బేసిక్ కామన్ సెన్స్ అంటే ఆ ప్లగ్లో వెళ్ళిపెడితే షాక్ కొడుతుంది, అదే మనం బిజినెస్లో కూడా పెట్టవచ్చు. మనకు తెలియాల్సింది ఏంటంటే అందులో స్విచ్ ఆన్ అయ్యి ఉందా, ఆఫ్ అయ్యి ఉందా, రైట్? సో అలాంటివి తెలియాలి. నాకు ప్లగ్లో వెళ్ళి పెడితే షాక్ అయ్యింది అంటే ఆఫ్ చేసినా కూడా నేను వెళ్ళి పెట్టినా కూడా షాక్ కొడుతుంది అంటే అది కామన్ సెన్స్, రైట్? సో కామన్ సెన్స్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ బిలీవ్ పీపుల్ ఆర్ ల్యాకింగ్. అంటే చాట్ జీపీటీ వాడుతున్నారు, ఇవేవో చేస్తున్నారు, బట్ ది సేమ్ టైమ్ కమింగ్ టు ద గ్రౌండ్ రియాలిటీ దాంతోనే బతుకున్న వచ్చి కామన్ సెన్స్ అనేది లేకుండా అయిపోతుంది. సో దట్ ఈస్ వన్. అండ్ ఇంకొక స్కిల్ గురించి ఎగ్జాక్ట్గా ఒకవేళ ఆలోచిస్తే, యాజ్ ఐ ఆల్వేస్ సే, లైక్ హౌ టు మేనేజ్ మనీ. అది తెలిస్తే నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ 4 లక్షల రూపాయలు ఉన్న క్యాపిటల్ ఉన్నవాడు కూడా నెలకి హ్యాపీగా 5 లక్షలు సంపాదించవచ్చు ఈజీగా, ప్రొవైడెడ్
ఆ కెపాసిటీ ఆ ఎబిలిటీ అండ్ ఆ రౌట్ తెలుస్తాయి. అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫ్రాంచైజీ తీసుకుంటే బెటర్ చెప్పడానికి చాలా ఈజీగా ఉంది. ఎగ్జాంపుల్ 4 lakh ఫ్రాంచైజీ ఇంత ప్రాఫిట్ వస్తుంది తీసుకెళ్ళి ఇంకో దాంట్లో కొత్త దాంట్లో పెడతా అని చెప్పి, కానీ ఎందులో పెట్టాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్, ఆ స్కిల్ మేనేజింగ్ మనీ అనే స్కిల్ ఒకటి ఉండాలి అని, విచ్ ఇస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. మళ్ళీ అది ఎక్కడ బుక్స్లో నేర్పించడం కానీ ఎవరు చెప్పారు అంటే అండర్స్ యూట్యూబ్లో నుంచి కానీ ఎక్కడో దగ్గర ఎవరన్నా స్పెసిఫిక్ చెప్తుంటే విచ్ వినడం తప్పించే కోర్స్ అన్నట్టుగా అది ఏమి ఉండదు. కామన్ సెన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర కూడా, ఎక్కడన్నా దొరకవచ్చు. ఐ థింక్ కామన్ సెన్స్ కమ్ ఫ్రమ్ నాలెడ్జ్, విజ్డమ్. ఎంత మనము నేర్చుకుంటే అంత మనకు కామన్ సెన్స్ పడుతుంది, ఎంత పడితే అంత తెలుస్తుంది అనిపిస్తుంది. రైట్ రైట్. ఆన్ దట్ నోట్ థ్యాంక్స్ సవి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఐ హోప్ దిస్ పాడ్కాస్ట్ హస్ బీన్ హెల్ప్ఫుల్ టు యూ. డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు మీ. ఎందుకంటే ప్రశాంత్ నేను టెక్నికల్ గా 3 గంటలు కూర్చొని ఫైనాన్స్ నుంచి విన్నానంటే ఇదే, నువ్వు కూడా నీకు కూడా తెలిసింది. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్స్ వివేక్.